देखे लाला राधा राधा कृष्ण राधा नंद के लाला राधा राधा कृष्ण राधा गोकुल बाला राधा राधा कृष्ण राधा गोकुल बाला राधा कृष्ण राधा कृष्ण बिहारी राधा राधा कृष्ण राधा विपिन बिहारी राधा कृष्ण राधा कुंज बिहारी राधा राधा कृष्ण राधा कुंज बिहारी राधा कृष्ण राधा कृष्ण భగవద్గీత 9వ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగం. ప్రతిదినము ఒక 2 నిమిషములు ప్రసంగానికి ముందుగా మనం నామస్మరణ చేస్తున్నాము. ఇది ఒక చక్కని సంప్రదాయం అని చెప్పి నేను పదే పదే చెప్తున్నాను. ఏ కార్యం ప్రారంభించినప్పటికీ సర్వేశ్వరుని యొక్క కృపాకటాక్షం మనం అభిలషించాలని. పూజ చేసే ముందుగా గంట వాయిస్తూ ఒక శ్లోకం చెప్తారండి పురోహితులు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఎవరి యొక్క హృదయంలో జనార్దనునికి స్థానం ఉంటుందో వారికి లాభం జయం ఇటువంటివన్నీ చేకూరుతాయి అని చెప్పి ఆ శ్లోకం యొక్క అర్థం అండి. మళ్ళీ చెప్తున్నాను, లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఇదే భావం సంజయులు వారు గీత చివర చెప్పారండి. భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత లాస్ట్ వర్స్, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాని తిర్మ తిర్మమ. కనుక ఈ భక్తికి మనం తప్పకుండా మన హృదయంలో స్థానం ఇవ్వాలన్నది. జ్ఞానం అనేది అన్నిటికంటే గొప్పది. జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది, ఖాయం, దానికి తిరుగు లేదండి. జ్ఞానాదేవత కైవల్యం. కానీ జ్ఞానం ఎట్లా వస్తుంది చెప్పండి? భక్త్యా జ్ఞానం ప్రజాయితే. ఈ భక్తిని చక్కగా అభివృద్ధి చేసుకుంటే, ఇప్పుడు చూడండి, దీపం వెలగాలి. దీపం వెలగాలంటే నూనె ఉండాలి కదా చెప్పండి, ప్రమిద. ప్రమిదలో నూనె ఉండాలి. ఏ ఆ నూనెలో ఒత్తి పెట్టాలి. ఆ ఒత్తి ఒత్తిని దీపం వెలిగిస్తారు కదండి. ఆ దీపం చక్కగా వెలగాలంటే నూనె ఉండాలా లేదా చెప్పండి? నూనె అంటే ఏమిటి? భక్తి. ప్రమిద అంటే ఏమిటి? వైరాగ్యం. ఒత్తి అంటే ఏమిటి? ఏకాగ్రత.
దీపం అంటే ఆత్మ విచారణ. చూడు, ఆత్మ విచారణ అనేటువంటి దాని చేత దీపం వెలుగుతుంది. చూడండి, ఆ దీపం వెలగటం ఖాయం. ఎందుకంటే ఆ అగ్గి పెట్టి ఎప్పుడు మనం దాన్ని వెలిగిస్తామో చక్కగా జ్యోతి వస్తుంది, ఆ జ్యోతిని మనం వెలిగించుకుంటాం. దానికి ఆధారం ఏమిటి చెప్పండి? దీపం చక్కగా వెలగాలంటే ముందు నూనె ఉండాలండి. నూనె ఏమిటి? భక్తి. భక్తి అనేటువంటి తైలం కనుక లేకపోతే దీపం వెలగదండి. ఒకవేళ వెలిగిన కదులుతూ ఉంటుంది, లేక ఆరిపోతూ ఉంటుందండి అది. కనుక ఈ భక్తి అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది మీరు అడగచ్చు. దీని ఫలితం ఏమిటంటే పాపం నశిస్తుందండి. జపతో నాస్తి పాతకం. చూచారు, అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిలం బురద హృదయంలో ఉన్నదండి. దాన్ని ఆ కాలుష్యాన్ని మనం కడిగి వేయాలి. దేని చేత? భక్తి చేత. జపతో నాస్తి పాతకం. చూడు, పాతకం అంటే పాపం తొలగాలంటే జపం. చూడు, చక్కగా భగవన్ నామస్మరణ చేయాలి. భగవద్గీతలో జపానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో రేపు 10వ అధ్యాయంలో తెలుస్తుందండి మీకు. యజ్ఞంతో సమానం అని చెప్పేశారండి జపాన్ని. ఇచ్చాను యజ్ఞానాం జపయజ్ఞోస్మి. రేపు వస్తుందండి అర్జున, ఎన్నో యజ్ఞాలు, రాజసూ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, అంగబలంతో కూడిన యజ్ఞం, అర్థబలంతో కూడిన యజ్ఞాలు చాలా ఉన్నాయండి. ఇంత ఖర్చు పెట్టి అవి చేసినప్పటికీ ఫలితం వాటికంటే దీనికి ఎక్కువగా ఉంది. దేనికి? ఈ జపానికి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి చీపెస్ట్ అండ్ బెస్ట్. చూడు, చీపెస్ట్ అండ్ బెస్ట్. చవక, ఏమి ఖర్చు లేదు. ఒక జపమాల తీసుకుని చక్కగా జపం చేసుకుంటే దాంట్లో ఏం ఖర్చు ఉంది చెప్పండి? కనుక ఈ అన్ని యజ్ఞాల కంటే గొప్ప స్థానం కృష్ణ పరమాత్మ ఇచ్చాడా లేదా దీంట్లో చెప్పండి? కనుక ఇటువంటిది ఎందుకు మనం అనుసరించకూడదు? పాపాన్ని ఎందుకు ధ్వంసం చేయకూడదు? ఎప్పుడు పాపం తొలగిపోయిందో, హృదయ శుద్ధి ఎప్పుడు కలిగిందో, అప్పుడు ఆత్మజ్ఞానం నేను వారి హృదయంలో వెలిగిస్తానని చెప్పి గీతలో చెప్పారా లేదా కృష్ణ పరమాత్మ? ఆ శ్లోకం మళ్ళీ చెప్తున్నాను. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. రేపు వస్తుంది 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి. తప్పకుండా ఇస్తాను. సంస్కృతంలో దదామి అంటే ఐ షాల్ గివ్, ఐ విల్ గివ్. మీకు తప్పకుండా ఇస్తాను. ఎప్పుడు? మీరు హృదయపూర్వకంగా ధ్యానం, చింతన, ఆరాధన, జపం ఇవన్నీ చేస్తూ ఉంటే. సార్, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం. బుద్ధియోగం ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆత్మానాత్మ విచారణ శక్తిని నేను మీకు అనుగ్రహిస్తాను. ఏ నమాముపయాంతితే, దాని ద్వారా నన్ను పొందగలరు. కనుక ఈ భక్తి అనేటువంటి దానికి మహా గొప్ప ప్రాముఖ్యత ఉన్నదన్నది. దీన్ని తెలుసుకుంటే ఎవరు దీన్ని చిన్న చూపు చూడరండి. ఇది నేను చెప్పలేదు. శంకర భగవత్పాదులటువంటి వారు భజ గోవిందం, అద్వైత భేరి మోగించిన వారు భజ గోవిందం భజ గోవిందం అని చక్కగా గేయం పాడారండి. సార్, ఎటువంటి మా శుకులు వారు చూడండి. భాగవతం చూడండి, గొప్ప వేదాంతి అండి. ఎవరు శుకులు వారు? పుట్టుకతోనే బ్రహ్మనిష్టతో పుట్టారు వారు. ఎవరు? శుక మహర్షి. అయినప్పటికీ ఈ భక్తులు దిగి భాగవతాన్ని బోధించారు. కొందరు అడిగారండి, ఏమండి శుకులు వారు, మీరు అఖండమైన జ్ఞాననిష్ఠులు ఉన్నవారు, భాగవతం ఎందుకు చెప్పారండి? భక్తి భావం అంటే నేను నాకు సహజంగా అటువంటి భావమే ఉన్నది, నేను దాన్ని వదలలేను అని చెప్పి అనేశారండి. ఎవరు? శుకులు వారు. ఆ భక్తిని నేను వదలలేనని చెప్పి అనేసినారు. కనుక మహాత్ముని యొక్క చరిత్రను చూస్తే ఈ భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారండి. ఇది ఒక చిన్న సంఘటన చెప్పి నేను ఇప్పుడు గీతలో ప్రవేశిస్తున్నాను. 9వ అధ్యాయం. కొంతకాలం కిందటండి పండిత సభ జరిగిందండి. పండితులంతా ఒక సభ చేసుకున్నారు. సామాన్యులు కాదండి, పండితులు. చదువుకున్న వారందరూ ఒక పండితులు ఒక సభ చేసుకున్నారు. ఆ సభలో అనేక ప్రశ్నలు వచ్చినాయండి, సమస్యలు, అనేక ప్రశ్నలు ఇవన్నీ వచ్చినాయి. ఒక ప్రశ్న, జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది, ఇప్పుడు కారణం ఏమిటి అని చెప్పి ఒక ప్రశ్న వచ్చిందండి ఆ పండితుల యొక్క సమస్యల్లో మధ్యలో వచ్చింది. ఇది ఏమిటి చెప్పండి? జనాభా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నదండి. గవర్నమెంట్ వారు ఎంత ప్రయత్నం చేసినా అది అధికం అవుతూనే ఉన్నదండి జనాభా. దీనికి కారణం ఏమిటని చెప్పి ప్రశ్న వచ్చిందండి పండితుల సభలో. దానికి ఒక్కొక్కరు లేచి ఒక్కొక్క సమాధానం చెప్తున్నారండి. ఒక ఆయన లేచాడు, జనాభా ఎందుకు పెరుగుతుందంటే జనులకు వారి మనస్సు మీద, ఇంద్రియముల మీద కంట్రోల్ తప్పిపోయింది. ఇష్టం వచ్చినట్టు చెలరైపోతున్నారు, అందువల్ల ఈ జనాభా పెరిగిపోతున్నది అని చెప్పి ఒకరు చెప్పారండి. ఇంకొకరు ఇంకో కారణం చెప్పారు, ఇంకొకరు ఇంకో కారణం. కానీ ఏకగ్రీవమైన తీర్మానం జరగలేదండి. అక్కడ అందరూ ఒకే అభిప్రాయంలో రాలేదు. అప్పుడు ఒక పండితుడు లేచాడండి, నాయలారా మహాత్ములారా మీరందరూ కొంచెం మౌనంగా ఉండండి, నా అభిప్రాయం తెలుసుకోండి. జనాభా ఎందుకైందో నేను ప్రామాణికంగా చెప్తున్నాను, అథారిటేటివ్గా చెప్తున్నాను అని శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పాడండి. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైః త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ కేశవ కీర్తనాత్. శాస్త్ర ప్రమాణం చెప్పి దీని అర్థం చెప్తున్నాడు నాయన.
ఓ పండితులారా వినండి, శాస్త్రంలో మనకు చక్కని ప్రమాణం ఉన్నది ఈ శ్లోకం. దాని అర్థం ధ్యాయం కృతే, కృతే అంటే కృతయుగం. కృతయుగంలో వారు ఎప్పుడైనా మోక్షం పొందాలి అని అనుకుంటే ధ్యానం చేయాలి వాళ్ళు. ఆ యుగధర్మం, ఆ యుగధర్మం అన్నమాట, ధ్యానం చేస్తే మోక్షం పొందుతారు ఎవరు? కృతయుగంలో ఉన్నటువంటి వారు. ఆ యుగానికి ధర్మం పెద్దలు చెప్పారు శాస్త్రంలో. ఏమిటి చెప్పండి? ధ్యానం. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం. త్రేతాయుగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మోక్షం పొందాలంటే యజ్ఞములు చేయాలి. యజ్ఞములు యాగములు చేస్తే వారు మోక్షం పొందుతారని శాస్త్ర ప్రమాణం ఒకటి ఉన్నదండి. యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్. ద్వాపర యుగంలో ఎవరైనా మోక్షం పొందాలంటే అర్చన, దేవుణ్ణి పూజ అర్చన ఇవన్నీ చేయాలి. ఏ మోక్షం ఈ మూడు యుగాల వారికి ఈ ధర్మముల వల్ల లభిస్తున్నదో ఆ మోక్షం కలికాలంలో నామస్మరణ చేత లభిస్తున్నది. యదాప్నోతి తదాప్నోతి కలౌ కేశవ కీర్తనాత్. ఈ కలికాలంలో సులభమైనటువంటి నామస్మరణ చేత ఆ మోక్షంలో వాళ్ళకి లభిస్తున్నది అని ఈ ప్రమాణం ఉంటే, ఈ ప్రమాణాన్ని కృతయుగంలో వాళ్ళు చదువుకున్నారటండి. అదేవిధంగా త్రేతాయుగంలో వాళ్ళు చదువుకున్నారట. ద్వాపర యుగంలో వాళ్ళు చదువుకుని బ్రహ్మదేవుడికి అప్లికేషన్ పెట్టారటండి. బ్రహ్మదేవుడు గారు, అయ్యో ఈ కృతయుగంలో మమ్మల్ని ఎందుకు పుట్టించారండి మహానుభావ, ఈ ధ్యానాలు ఇవన్నీ ఎక్కడ చేస్తాం మేము అని వీళ్ళు కృతయుగం. ద్వాపర త్రేతాయుగంలో వాళ్ళు, ఈ యజ్ఞములు ఇవన్నీ మేము ఎక్కడ చేస్తామండి, చాలా కష్టం అని చెప్పి వాళ్ళు. ఈ త్రేతాయుగం ద్వాపర యుగంలో వాళ్ళు, ఈ అర్చనలు పూజలు మేము ఎక్కడ చేస్తాం. కాబట్టి సులభంగా ధరించడానికి అవకాశం ఉన్నటువంటి కలికాలంలో నామస్మరణ చేస్తేనే ముక్తి వస్తుందని చెప్పారు కదా, మమ్మల్ని అందరినీ కలికాలంలో పుట్టించండి మహానుభావ, సులభమైనటువంటి నామస్మరణ చేసుకుని తరిస్తామని చెప్పి అందరూ ఈ మూడు యుగాల వాళ్ళు బ్రహ్మదేవుడికి అప్లికేషన్ వేసుకుంటే బ్రహ్మదేవుడు తథాస్తు అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ కలియుగంలో గబగబ గబగబ పుట్టేస్తున్నారటండి వాళ్ళు అని ఆ పండితుడు చెప్పాడండి. జనాభా పెరగటానికి కారణం ఏమిటంటే ఇది అని చెప్పాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవడైనా కొత్తగా పుడితే వాడు కృతయుగంలో వాడండి, జాగ్రత్త, ఇప్పుడు వాడు కాదండి. కనుక ఎంత సులభమైనటువంటి ఉపాయం ఉంది, కలవు కేశవ కీర్తన, చక్కగా జపాలు చేసుకుని ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని జపం చేస్తేనే ముక్తి వస్తుందని పెద్దలు చెప్తుంటే ఎందుకు చేయకూడదు చెప్పండి? ఇప్పుడు మనమందరం కలికాలంలోనే ఉన్నాం కదా, ఎందుకు ఈ సులభమైనటువంటి నామస్మరణ చేయకూడదు? ఆ కృతయుగంలో వాళ్ళంతా ఇక్కడ వచ్చి పుడుతుంటే ఏమండి, పుట్టినటువంటి వాళ్ళు ఎందుకు దీన్ని అనుసరించకూడదు చెప్పండి? అది కనుక సులభమైనటువంటి ఉపాయాన్ని ఎవరో వదలవద్దు. దీన్ని కనుక అనుసరించుకుంటే మన హృదయం నిర్మలమవుతుంది, పాపం దూరీకరింపబడుతుంది, భగవంతుని యొక్క కృపాకటాక్షానికి అనుగ్రహానికి మనం పాత్రులవుతాం, వెంటనే జ్ఞానం ఉదయిస్తుంది, జ్ఞానం చేత మోక్షం లభిస్తుంది. కనుక ఈ భక్తి షట్కంలో ఉన్నాం కాబట్టి రెండు వాక్యములు ఈ భక్తిని గురించి నేను చెప్పినాను. ఇప్పుడు అధ్యాయంలో ప్రవేశిస్తాం. రాజవిద్య రాజగుహ్య యోగం, ఈ శీర్షికను ఒక్క నిమిషం మనం విచారణ చేస్తాం. రాజవిద్య ఏమిటండి దాని అర్థం? ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి. రాజ అంటే శ్రేష్టం, చూడు గొప్పది. రాజ అనే పదానికి రాజు అంటే సింహాసనం మీద కూర్చున్నవాడనే అర్థం కాదండి ఇక్కడ. ఇప్పుడు మృగరాజు చూడు, మృగరాజు అంటే ఏమిటి అర్థం? మృగములన్నింటిలో రాజు అంటే గొప్పది, ఎవరు చెప్పండి? సింహం. సింహానికి మృగరాజు అనే పేరుంది. ఆ రాజు అనే పదం ఎందుకు వచ్చిందంటే గొప్పది కాబట్టి, సాహసం ధైర్యం ఉన్నది కాబట్టి దానికి జంతువులన్నింటిలో రాజత్వం దానికి ఆపాదించినారు. సరే, అంతేగాని ఒక సింహాసనం మీద కూర్చున్నది కాదండి అది రాజు అంటే. అదేవిధంగా విద్యలన్నింటిలో గొప్పది ఏది? అధ్యాత్మ విద్య. కనుక శ్రీకృష్ణ పరమాత్మ దానికి రాజు అనేటువంటి విశేషణం పెట్టారంటే రాజ విద్య. విద్యలన్నింటిలో రాజు అండి. కారణం ధరింపజేస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఇతర విద్యల వల్ల లాభం ఏంటంటే ఈ జీవితంలో ఏదో ఉపకారం జరుగుతుంది, డబ్బు సంపాదించుకోవచ్చు, కీర్తి సంపాదించుకోవచ్చు, ఇంకా సాహిత్య ప్రావీణ్యం సంపాదించవచ్చును, కానీ ధరించేటువంటి శక్తి దాంట్లో లేదు. ఈ సంసార సముద్రాన్ని దాటించేటువంటి శక్తి వాటికి లేదండి. దేనికున్నది? తారక విద్య చూడండి, అమృత విద్య, అమర విద్య, బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య, స్పిరిచువల్ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్, దీనికి మాత్రమే ఎటువంటి శక్తి ఉన్నదండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ దీనికి రాజ అనేటువంటి విశేషణం పెట్టారు. ఇది ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి కానీ చావును తప్పించలేవు. ఇది ఒక్కటి అమర విద్య. అమృతత్వాన్ని మానవుడి కలుగు చేసి ఈ జనన మరణ సంసార దుఃఖాన్ని అంతం చేయడానికి దీంట్లో చక్కని శక్తి ఉన్నదండి. అందుచేత రాజ విద్య, రాజగుహ్య. గుహ్య అంటే సీక్రెట్, రహస్యం. ప్రపంచంలో అనేక రహస్యాలు ఉన్నాయి, ఇది అన్నిటికంటే గొప్ప రహస్యం అర్జున అని ఈ ఆధ్యాత్మ విద్యను ఉపదేశం చేస్తున్నారండి. రాజవిద్య రాజగుహ్య యోగం. మొట్టమొదట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తున్నారు. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. అనసూయవే, అసూయ లేనిటువంటి అర్జున
మీకు నేను బోధ చేస్తున్నాను. ఈ జ్ఞానము ఇదంతా మీకు చెప్తున్నాను. కారణం ఏమిటంటే యు ఆర్ క్వాలిఫైడ్, అది మీకు అర్హత ఉన్నది. ఏమిటి అర్హత? దుర్గుణాలు లేవు. అనఘ అని ఎవరికో సంబోధించారు. అనఘ, అఘం, అఘం అంటే పాపం మీకు లేదు. ఇలా శిష్యునికైనా క్వాలిఫికేషన్ లేకపోతే గురువులు సామాన్యంగా చెప్పరండి. క్వాలిఫికేషన్ ఏమిటని, అర్హత ఏమిటని మీరు అడగచ్చు. ఏమిటి తెలుసిన? శ్రద్ధ, భక్తి, విశ్వాసము, గురువు మీద నమ్మకం, ఇవన్నీ లేకపోతేనండి గురువు శిష్యునికి చెప్పడండి. ఎందుకంటే కంఠశ్రోష, మనకి ఫెయిత్ లేకపోతే ఏమిటండి ఈయన కష్టపడి చెప్పినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. అది ఒక హై స్కూల్లో ఏం జరిగింది తెలుసండి, ఈ 9వ క్లాస్లోనండి మాస్టర్ గారు పిల్లలకి వ్యాకరణం చెప్తున్నాడండి. తెలుగు మాస్టర్ గారు 9వ తరగతి అంటే పెద్ద తరగతి, వ్యాకరణం చెప్తుంటే దాంట్లో కాలములు వచ్చిందండి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం మూడు వచ్చింది. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దానికి చక్కగా ఉపమానముల ద్వారా మాస్టర్ గారు చెప్తున్నారు ఎవరికి, పిల్లలకి. అంత బోధ పూర్తయిన తర్వాత పిల్లలారా చెప్పింది బాగా అర్థమైందా అని, బ్రహ్మాండంగా అర్థమైంది అన్నారు. చెప్తారా మీరు అన్నారు. బాగా చెప్తాం మాస్టర్ గారు. నేను పోగుచున్నాను ఏ కాలం అన్నాడు. మీరు పోయే కాలం అన్నాడు ఒళ్ళీ. వాడి చూడండి మాస్టర్ గారు అంటే భక్త్యా పాడేవాడికి, అనవసరంగా వేళాకోళ చేశాడు. ఈ విధంగా టీచర్ మీద విశ్వాసం లేకపోతే పిల్లలకి ఏమొస్తుందండి విద్య చెప్పండి. కనుక నేను పెద్దలు చెప్పినారు గురుభక్తి, దైవభక్తి తప్పకుండా ఉండి తీరాలి అని చెప్పి పెద్దలు చెప్పడానికి కారణం ఇది. అటువంటిది లేకపోతే ఈ ఆత్మవిద్య అనేది, క్వాలిఫికేషన్ లేకపోతే, అర్హత లేకపోతే ఒకవేళ గురువు గారు చెప్పినా కూడా కంఠశ్రోష, అది ఉపయోగం ఉండదన్నది. ఇప్పుడు అర్జునుడు అటువంటి వారు కాదు. ఎంత క్వాలిఫికేషన్, మొదటి నుంచి కూడా వైరాగ్యం. మొట్టమొదటి అధ్యాయంలోనే వారు నోరు తెరవంగానే ఎటువంటి విషయాలు చెప్పారు చెప్పండి. ఓ కృష్ణ, నాకు రాజ్యం వద్దు, నాకు భోగాలు వద్దు, ఈ సంపదలు వద్దని చెప్పి అన్ని తృణీకరించినారు. ఎవరు తృణీకరిస్తారు చెప్పండి? యుద్ధంలో అసలు వారు వచ్చింది దేనికి? జయం, జయం కోసం కదా. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఐ డోంట్ కేర్ ఫర్ సక్సెస్, నాకు విజయం వద్దంటారు చూడండి. లకాంక్షయే విజయం అంటాడు, ఐ డోంట్ కేర్ ఫర్ సక్సెస్ అంటాడు. సక్సెస్ కోసం వచ్చినారండి, విజయం కోసం వచ్చినారు, కానీ నాకు ఈ రాజ్యం, ఈ భోగాలు, ఈ విజయం, ఈ సంపదలు, ఇవి ఇవన్నీ నాకు వద్దనేస్తున్నారు. ఇదండి క్వాలిఫికేషన్. సో దీని పేరు వైరాగ్యం. ఇది లకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. ఈ అర్జునుడికి క్వాలిఫికేషన్స్, అర్హతలు చక్కగా ఉన్నాయండి. అందుచేత గురువుగారికి అర్హతలు ఉన్నాయి, శిష్యునికి అర్హతలు ఉన్నాయి. గురువుగారి అర్హత ఏమిటి? అనుభూతి, చక్కగా ఎక్స్పీరియన్స్ టీచర్, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. వారికి తెలియని ఒకటి లేదండి, అన్నీ వారికి తెలుసండి. అటువంటి గురువు ఏర్పడటం, ఇక్కడ క్వాలిఫైడ్ డిసైపుల్, అర్హత కలిగినటువంటి శిష్యుడు ఏర్పడటం, ఇది నిజంగా మన అదృష్టం అండి. వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల మన పంట పండింది. చక్కని భగవద్గీత అనేటువంటి అమృతం మనం తాగటానికి అవకాశం దొరికిందండి. ఇప్పుడు అర్జునుల యొక్క విశేషణం చూడండి. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. ఎన్నో దుర్గుణాలుంటే అసూయ మాత్రం లేపాడు దేనికండి చెప్పండి? కృష్ణ గారు, ఎన్నో దుర్గుణాలు మానవుల్లో ఉంటాయండి, కానీ ఈ అసూయ అనేది అన్నిటికంటే పాడుగుణం అండి. ఇది దరిద్రపు గుణం. ఇది అంటే లీడర్ ఆఫ్ ది ఎక్స్పార్టీ. ఎక్స్పార్టీలో అనేక దుర్గుణాలు ఉంటాయండి, ఈ మాయ సంబంధమైన గుణాలు. అన్నిట్లో అసూయ పరమ దుర్గుణం అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దుర్యోధనుడు ఎన్ని శక్తులున్నాయో తెలుసండి, వారిలో బలం ఉందండి, గొప్ప బలం. భీముని చూడండి, భీముడితో కూడా గదాయుద్ధం చేసేటువంటి బలం ఉందండి వారికి. ఇంకా అనేకమైన రాజకీయ ఎత్తులు ఉన్నాయండి, ఎత్తుగడలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి, కానీ అసూయ అది వచ్చి నాశనం చేసిందండి. ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఈ అసూయ కనుక ఒకటి ఉంటే సర్వనాశనం అయిపోతాయి సుగుణములన్నీ కూడా. అది ఒక ఊళ్ళో ఒక వర్త కూడా ఏం చేశాడు తెలుసండి, ఇటువంటి ఉపన్యాసాల్లో అన్నదానం మహాపుణ్యం అని విన్నాడండి. విని పేదలందరికీ అన్నదానం చేయాలని సంకల్పించుకుని వీళ్ళంతా నారాయణ స్వరూపులని గుమాస్తాను పిలిచి, గుమాస్తా గారు, మనం తింటున్న భోజనం కంటే ఇంకా సుపీరియర్, ఇంకా మంచి మంచి వస్తువులు తెచ్చి పేదవాళ్ళకి పెట్టండి, అన్నదానం చేయండి, ఎంత ఖర్చైనా నేను ఇస్తానని మంచి బియ్యం, మంచి చింతపండు, మంచి కూరలు, మంచి వంటవాడు ఇవన్నీ పిలిపించారండి. చక్కగా అన్నదానం చేయడానికి సిద్ధపడ్డారు. భోజనం అంతా రెడీగా ఉన్నది. బీదలంతా వరుసగా కూర్చున్నారు. అన్నం వడ్డించారు, పులుసు వడ్డించారు. ఒక్క ముద్ద పాపం ఈ బీదవాళ్ళండి ఆకలితో అలమటిస్తూ ఒక ముద్ద పులుసులు కలుపుకుని నోట్లో పెట్టుకున్నారు. అందరూ వాంతి వాంతి చేసుకుంటున్నారు. ఈవిడ అర్థం కాలేదు పాపం, ఈ వర్త కూడా అన్ని మంచి వస్తువులు తెచ్చాడు కానీ వాంతి చేసుకుంటున్నారు. వెంటనే విచారణ పెట్టాడండి ఈ వర్త కూడా. ఏ వంటవాళ్ళు లోపం ఉందా? లేదు, ఆయన ఎక్స్పర్ట్ అండి వంటవాడు.
పోనీ బియ్యంలో లోపం ఉందా? లేదు, అన్ని మంచి బియ్యం. మరి చింతపండు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్క పొరపాటు ఏమంటే తెలుసండి, ఈ పులుసు వండిన పాత్రకి కళాయి లేదండి, కళాయి లేదట. అందువల్ల పులుసు ఖరాబ్ అయిపోయిందని చూచారా. అన్ని వస్తువులు బాగుండి పాత్ర కనుక శుద్ధంగా లేకపోతే ఏం లాభం చెప్పండి. అది ఆ విధంగా అన్ని నాశనం అయిపోయినాయి మంచి వస్తువులు. అదేవిధంగా ఒక ఆయనకు అన్ని సుగుణాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు దుర్యోధనుడు చాలా ఉన్నాయని మంచి గుణాలు, కానీ ఈ అసూయ అనేటువంటి దుర్గుణం వల్ల అన్ని నాశనం అయిపోయినాయి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున మీకు నేను బోధిస్తున్నాను, కారణం మీకు అసూయ లేదు. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. అనసూయ, అసూయ లేనటువంటి హృదయం, పవిత్రమైనటువంటి హృదయం. అసూయ అంటే ఏమని మీరు అడగవచ్చును, ఏమిటి అసూయ అంటే ఏమిటని? ఏమి లేదండి, ఒకడు బాగుపడుతుంటే వీడి కడుపులో తిప్పుతుందండి, అంతే ఇంకేమి లేదు. ఎవరైనా బాగుపడుతుంటే చస్తుంటాడు వీడు, వాడు చెడుతుంటే వీడు ఆనందపడతాడు. పాండవులు ఉరితిగొస్తుంటే దుర్యోధనుడికి ఏమని చెప్పండిది, ఆనందపడచ్చు, సహోదరుడు కదా, అన్నదమ్ములు కదా, వాళ్ళు సోదరుడు ఉరితిగొస్తుంటే ఈయనకేమి చెప్పండిది. దుర్యోధనుడికి పాడుగుణం ఉందండి, పాండవులు అభివృద్ధి పొందు ఆనందపడుతుంటే ఈయనకి ఏమి సహించలేదండి, భోజనం సహించలేదు. అందువల్ల ఈ అసూయ అనేటువంటి దుర్గుణం వల్లే అసలు మహాభారత యుద్ధం రావటానికి కూడా కారణం అదేనండి. సరే, చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఈ దుర్గుణం యొక్క స్వభావం. వినండి, ఒక ఊళ్ళోనండి ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు ఒకరి మీద ఒకరికి పరమ అసూయ అండి, పరమ, వాడి మీద వీడు, వీడి మీద వాడు, కారాలు మిరియాలు నూరుకుంటూ ఉంటారండి, ఎప్పుడు ఇదే పనండి, వాడిని వీడి తిట్టడం, వాడు వీడి, ఇదే అసూయ. వాడు బాగుపడితే వీడు చస్తుంటాడు, వీడు బాగుపడితే వాడు ఏడుస్తుంటాడు, ఇదండి. ఒకనాడు ఏమైంది తెలుసండి, వీడు ఇద్దరు కదండి అసూయా పనులు, వీడు తూర్పు దిక్కుకు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు మొదలు పెట్టాడండి. ఎవరు? వీడు బ్రహ్మదేవుని కూర్చొని తపస్సు మొదలు పెట్టాడు. ఆ విషయం వీడు తెలుసుకున్నాడు, ఏ నేనేమైనా తక్కువ తిన్నానా అని. వీడు ఇటు పడమట వైపుకి వెళ్ళి వాడు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు మొదలు పెట్టాడండి. ఇద్దరు తపస్సు చేస్తున్నారు, బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడండి. వచ్చి, ఏమయ్యా నీ తపస్సుకు మెచ్చాను, ఏదైనా వరం కోరుకుంటావా అని. తప్పకుండా కోరుకుంటాను, కానీ ముందు వాడి దగ్గరికి పో, ఇంకోడు ఉన్నాడు అక్కడ, వాడి దగ్గరికి పోయి అడుగు, ఏ వాడు ఏం కోరతాడు నిన్ను, నాకు రెట్టింపి అంతే, ఇంకేం వద్దు. వాడు 100 రూపాయలు కొడితే నాకు 200, వాడు 1000 రూపాయలు కొడితే 2000, వాడు 1 ఇల్లు కొడితే నాకు 2 ఇళ్ళు, అంత డబుల్ డబుల్గా. ఇంక నేను ప్రత్యేకంగా వరం కోరను, ముందు వాడి దగ్గరికి పో, వాడు ఏమి అడుగుతాడో డబుల్గా నాకు ఇచ్చేయమన్నాడు. సరే, బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడు, ఏమయ్యా నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకోవాలి. సరే కాని అక్కడికి పోయినావా అని అడిగాడండి. వెళ్ళినాను, ఏమి అడిగాడు అని? ఏమి లేదండి, మీరు ఏమి కోరతారో దానికి రెట్టింపిమ్మన్నాడు అని. నాకు ఒక కన్ను పోగొట్టవయ్యా అన్నాడండి. అంటే వాడికి 2 కళ్ళు పోయినాయండి, ఇదండి అసూయ. వాడిని ఏడిపించడానికి అనవసరంగా వీడు ఒక కన్ను పోగొట్టుకున్నాడండి, ఇదండి అసూయ, దరిద్రం. ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఈ విధంగా అసూయ కలిగి ఉంటే ఏం వృద్ధికి వస్తారు చెప్పండి. భగవద్గీతలో ప్రతిరోజు నేను దీని గురించి చెప్తున్నాను. ఈ మాల చూడండి, అన్ని పుష్పములు ఆధారపరుచుకుని చూడండి, లోపల దార ఉన్నదండి. సరే, దార విషయం మర్చిపోతున్నారండి, కనిపించేటువంటి పుష్పాలను గురించి ఆలోచిస్తున్నారు, కానీ అండర్లయింగ్గా ఉండేటువంటి దారాన్ని గురించి జనులు మర్చిపోతున్నారండి. ఏమిటి దారం? బ్రహ్మసూత్రం. చూచారు, అన్ని ప్రాణికోట్లో కూడా ఒకే సూత్రం వ్యాపించున్నదండి, అన్ని బల్బుల్లో కూడా ఒకే కరెంటు వ్యాపించున్నది. ఆ కరెంటు విషయం కొంచెం ఆలోచించండి, దారం విషయం ఆలోచించండి, అప్పుడు ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ. ఎందుకు? అన్నిట్లో ఒకే వస్తువు, నా హృదయంలో ఏ ఆత్మ వెలుగుతున్నదో, ఏ ప్రత్యేక ఆత్మ, అక్కడ కూడా అదే వెలుగుతుంది. వారిని కనుక మనం బాధిస్తే మనమే మనం బాధించుకున్నట్టు అవుతామనేటువంటి సత్యం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే జనుల్లో ప్రేమ, దయ, పరోపకారం తాండవిస్తున్నదండి. అది తెలియకపోతే ఈజ్ డిఫరెంట్ యువమ్ గోడ. నేను చెప్పలేదండి, ట్యాగోర్ ఎటువంటి వాక్యం చెప్పినాడు చూడండి, వేర్ ది వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అన్నాడు చూడండి. నారో డొమెస్టిక్ వాల్స్, చిన్న 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 గోడలు కట్టుకుని అవస్థ పడుతున్నారు జనులు. ఆ భగవంతుని దగ్గర గోడలు లేవు అని ఇస్తున్నాడు చూడండి. డిఫరెన్స్ అనేది లేదండి, అంత సర్వం కలితం బ్రహ్మ. మరి అటువంటి అప్పుడు ఎంత ప్రేమ కలుగుతుంది చూడండి. నాట్ ఐ బట్ దౌ అంటాడు వాడు, నేను తక్కువ తింటాను, ఒక ముద్ద వాడికి పెడతాను. చూచారు, ఇటువంటి మెంటాలిటీ కనుక వస్తే ఎంత అభివృద్ధి పొందుతుందండి దేశం, రామరాజ్యం. చూచారు, రామరాజ్యం వెలసిల్లుతుందండి అటువంటి టైంలో. దీనికంతటికి కారణం ఏమిటంటే జ్ఞానం అనేది అన్నిటికంటే కారణం. చూచారు, ఆత్మజ్ఞానం కనుకుంటే బ్రహ్మాండమంతైన ఒకే స్వరూపముని వాడికి అనుభవానికి వస్తే ఇదంతా విశ్వరూపమని ఎప్పుడు వాడు తెలుసుకుంటాడో పరప్రాణికి వాడు ఇప్పుడు బాధ చేయడండి. ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యిని కొడుతుందండి, మనకి కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, వెంటనే కన్ను వచ్చి సహాయానికి వస్తున్నది చూడండి, చెయ్యి వచ్చి ఆ ముళ్ళుని తీసివేస్తున్నది చూడండి. ఎంత ఐకమత్యం ఉన్నదో శరీరంలో చూడండి, యూనిటీ.
ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ వేరుగానే ఉన్నాయి, అయినప్పటికీ కూడా హౌ మచ్ యూనిటీ ఈస్ దేర్ ఈ హ్యూమన్ బాడీలో, ఎంత యూనిటీ ఏకత్వం చూడు. అదేవిధంగా విశ్వం అంతైన కూడా వన్ ఎంటిటీ చూడు, ఒకే స్వరూపం. రేపు 11వ అధ్యాయంలో మనం వినబోతాం, చూడబోతాం చూడు. విశ్వరూపం బ్రహ్మాండమంతైను అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పమస్ న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. కనుక ఈరోజు మొదట్లోనే అర్జునుని యొక్క అర్హతను గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఓ అర్జున, ఈ జ్ఞానము విజ్ఞానము రెండింటిని గురించి నేను చెప్తున్నాను. ఏమిటి చెప్పండి? థియరిటికల్ అంటే వాచా జ్ఞానం, అనుభూతికి సంబంధించిన జ్ఞానం, ఈ రెండు కూడా నేను చెప్తున్నాను. రెండు అవసరం అండి. సరే, థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, బోత్ ఆర్ ఎసెన్షియల్. ఈ సాధన చేసేటువంటి వాడికి రెండు అవసరం. గురువు గారు ముందు థియరీ చెప్తారండి, నేను అహింసా పరమో ధర్మ అంటాడు, చెప్పటం ఎక్కువ నిమిషంలో చెప్పేస్తాడు, కానీ ఆచరించడం చూడండి. ఆ మనస్సును లొంగ తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది. అయినప్పటికీ డోంట్ వరీ, ఎవరు కూడా అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఏ ధైర్యం చూడు, ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండి ఫియర్లెస్నెస్ అది చాలా ముఖ్యం అండి. బీ ఫియర్లెస్, ఇది మా సిద్ధాంతం అదేనండి. నిర్భయంగా ఉండాలండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరవంగానే ఇదే బోధించినాడండి చూడు. క్లైవ్యం మాస్మగమపార్థానైతత్వైపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో తిష్ట పరంతప. మొట్టమొదటి బోధ ఇదేనండి. కర్మ చెప్పలేదు, భక్తి చెప్పలేదు, జ్ఞానం చెప్పలేదు. మొదట్లో చెప్పింది నిర్భయత్వం, ధైర్యం, సాహసం, ఉత్సాహం. శాస్త్రంలో ఒక ప్రశ్న వచ్చిందండి, భగవంతుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న. 6 వస్తువులు చెప్పారండి. ఈ 6 వస్తువులు ఎక్కడుంటాయో అక్కడ దేవుడు ఉంటాడు చూడండి. అదేమిటో లెక్క పెట్టుకోండి. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ, షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. తత్ర చూడు, ఎత్ర అంటే ఎక్కడ ఇవన్నీ ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. ఏమిటి చెప్పండి? ఉత్సాహం చూడు, ఉల్లాసం, ఉత్సాహం. ఏ కొందరు చూడండి, పొద్దున్నే లేవంగానే ఏడుస్తూ ఉంటారండి. మొహం ఎట్లా ఉంటుందంటే కాలిపోయిన వంకాయ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారండి. లేక ఆముదం తాగుతారు చూడండి, ఆముదం తాగిన వాళ్ళ ముఖం చూడండి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే బేది కడుపులో తిప్పుతూ ఉంటుంది, వాడి ముఖం చూస్తే ఏడుపుగా ఉంటుందండి. ఆ విధంగా ఉంటారండి పొద్దున్న. వాళ్ళని చూసేటప్పటికి ఎదుటి వాడికి కూడా ఏడుపు వస్తుందండి వాడిని చూస్తే. అట్లా ఉండకూడదండి ఉత్సాహం. ఆత్మజ్ఞానం యొక్క గురుత అదేనండి. వాడు ఎప్పుడు ఇట్లా దిగులుగా ఉండేట్లు, దిగులు ఉండడానికి అవకాశం ఏమిటండి? వాడిలో అనంతమైనటువంటి ఆత్మానందం ఉంటే, దాని గురించినటువంటి పరిచయం వాడికి కలిగితే ఇంకా దుఃఖం ఎట్లా ఉంటుందో చెప్పండి. వారికి లవలేశం కూడా ఆయనకు ఉండదండి. ఎస్మిన్ స్థితో నదుఃఖేన గురునాపి విచాల్యతే. 6వ అధ్యాయం. ఓ అర్చునే, ఆ ఆత్మస్థితిలో కనుక ఉన్న వాళ్ళకి ఎవరైనా కనుక ఉంటే భయంకరమైన దుఃఖం వచ్చి మీద పడ్డా కూడా చెల్లింపడు. ఎస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. కనుక దానికి ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు చెప్పండి. దాని పేరు విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాచు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. చక్కని వాక్యం. ఓ వచ్చిన, ఇది పెద్ద కష్టం అనుకుంటారేమో, కాదంటున్నారు. సుసుఖం ఈజియెస్ట్, చాలా తేలిక అని అంటున్నారండి. ఇది ఈ ఆత్మజ్ఞానం అనేది పెద్ద కష్టమేం లేదు నాయన. సుసుఖం కర్తుమవ్యయం. ఏమండి, చాలామందికి అయ్యో నా మనస్సు నిలవట్లేదే, నాకు ఆత్మజ్ఞానం వంట పట్టడం లేదే అని చెప్పి ఎంతో ఇదిగా ఉంటుంటే కృష్ణ పరమాత్మ డోంట్ వరీ, మీరేం కంగారు పడబాకండి ఆయన, చాలా తేలిక. ఎందుకని మీరు అడగచ్చు, మన స్వరూపమే కదండి. ఇప్పుడు మన దేహం ఎట్లా, ఈ దేహం నేను అని చెప్పి అనుకుంటున్నామో, నేను ఆత్మనని అనుకుంటే తప్పేమిటండి చెప్పండి. ఇంతకు మీ ఇంతేనండి, ఇంకేమి లేదు. ఆత్మజ్ఞానం, ఈ దేహం నేను అని చెప్పి ఎట్లా అనుకుంటున్నామో ఆత్మ నేను అని అనుకుంటే చాలండి. సరే, దేహబుద్ధ, ఈ దేహం మీద ఎట్లు ఏ విధంగా అభిమానం ఉన్నదో, ఆత్మ మీద కనుక అభిమానం కనుక ఉంటే అదే మోక్షం. చూచారా, ఈ అందరికి అర్థమైందండి. నేను దేహం అని చెప్పి జడమైనటువంటి వస్తువుతో ఎట్లా ఐడెంటిఫికేషన్ పొందుతున్నాడో, అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతి కనుక వాడు పొందితే అదే మోక్షం అండి సార్. దీంట్లో పెద్ద కష్టం ఏమిటండి? మన స్వరూపం మన నేను అని చెప్పి అనుకుంటే దాంట్లో పెద్ద కష్టం అండిది. కనుక తేలిక అని చెప్పేస్తున్నాం. మరి ఎందుకు జనులు ఆచరించట్లేదు? తమ హృదయంలోనే ఆనంద సాగరం ఉన్నప్పుడు ఈ బయట చిన్న చిన్న వస్తువుల కోసం, చిన్న చిన్న సుఖాల కోసం ఎందుకు పరిగెత్తాలి? దీనికి కారణం ఏమిటో తెలుసండి. జనులు జన్మించిన తర్వాత లక్ష్యమును గూర్చి ఆలోచించటం లేదండి. అది వచ్చిన పొరపాటు. ఎందుకు పుట్టాడో చూడు,
ఇప్పుడు ఈ జన్మ ఎటువంటి తెలుసు అండి, పెద్ద గొలుసులో ఒక రింగ్ అండి, పెద్ద గొలుసు అండి, సంసార శృంఖలం అని పేరు పెట్టండి దానికి, సంసార శృంఖలం. దానిలో ఒక రింగు ఏది, ఈ జన్మ. ఇదివరకు ఎన్ని రింగులు అయిపోయినాయి, ఇప్పుడు కనుక అజాగ్రత్తగా ఉంటే ఇంకా కొన్ని రింగులు వస్తాయండి. జాగ్రత్త సార్. ఈ మధ్యలో ఒక చిన్న రింగ్ అండి ఇది. వీడు అనుకుంటున్నాడు అకస్మాత్తుగా నేను వచ్చాను, లేదండి, ఇదివరకు ఎన్నో ఉన్నాయి, అజాగ్రత్తగా ఉంటే ఇంకా ఎన్నో వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, అసలు రింగులు అనేది లేకుండా చేసుకోవాలి మనం. జన్మరాహిత్యం, ఆ జన్మరాహిత్యానికి ఉపాయం ఏమిటంటే మన స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే చాలండి, ఫినిష్. అంతే, నేను దేహం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి డివైన్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే, ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వల్ల వాడు ఇక్కడే మోక్షం, అత్ర బ్రహ్మ సమస్తే మోక్షం పొందుతాడు. జున్నుకు అటువంటి అభిప్రాయం లేదే. ఎంతసేపు పుట్టంగానే వాడు తండ్రి ఏం చేస్తున్నాడు, వాడు అదే చేస్తాడు, తండ్రి ఉద్యోగం చేస్తే వీడదే, తండ్రి వ్యాపారం చేస్తే వీడదే, ఎందుకు అని వాడు ఆలోచించట్లేదు. చూడు, కేవలం ఒక అంధ పరంపరగా పోతున్నదే కానీ, వై, వాట్స్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్, వాట్స్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, ఎందుకొరకు నేను పుట్టాను, నా లక్ష్యం ఏమిటి, నేను ఏమి సాధన చేయాలి, సాధనకి ఏమిటి, నేను చేయవలసిన అవలంబించిన పద్ధతులు ఏమిటి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి? లేదు, వాళ్ళు ఎట్ట చేస్తే వీడు ఎట్ట చేస్తున్నాడు అంతే. సంపాదన పెట్టడం, ఈ స్థూల దేహాన్ని పోషించుకోవటం, ఫ్యామిలీ పోషించుకోవటం, ఆఖరి కళ్ళు మూయటం, ఇంతేనండి, ఫినిష్. ఏది వెంట వస్తున్నది ఆలోచిస్తున్నాడా చెప్పండి? ఇంత కష్టపడి వీడు ఏదో మేడలు మిద్దెలు బ్రహ్మాండం అంతా సంపాదిస్తున్నాడు, కీర్తి సంపాదిస్తున్నాడు, సౌందర్యం సంపాదిస్తున్నాడు, ఏమేమిటో సంపాదిస్తున్నాడు, కానీ వెంట ఏమైనా వస్తున్నదా చెప్పండి? ధనంచ భూమౌ, కష్టపడి సంపాదించే ధనం భూమిలోనే ఉండిపోతున్నది, ఇనపెట్టెల్లో బ్యాంకుల్లో ఉండిపోతున్నదని. పశవశ్చ గోష్ఠే, కష్టపడి సంపాదించిన పశువులు కొట్టల్లో ఉండిపోతున్నాయి, వాడి వెంట రాలేదు, రావటం లేదని. కాంతాగృహద్వారే, ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి భార్య గడప వరకే వస్తుందండి, దస్ ఫార్ నో ఫర్దర్. దేహస్థితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏక, పరలోకానికి ఒక్కడిగానే పోతున్నాడు, ఎవరిని తీసుకెళ్ళలేదు, ఏ వస్తువు కూడా వెంట రావటం లేదు, వాడు చేసిన పాపకర్మ, వాడు చేసిన పుణ్యకర్మ. కనుక పాపకర్మను ఇక్కడ రహితం చేసుకుని పుణ్యకర్మను వెంట తీసుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పుణ్యకర్మ కనుక వెంట ఉంటే ఎన్నో సుఖాలు, ఏ లోకానికి వెళ్ళినా మనకి సద్గతులు ఉంటాయండి. ఈ పాపం కనుక తీసుకుపోతే నేను చెప్పలేదండి, ధూమం, ఒట్టి చీకటి, అంధకారమయం. చూడు, ఇదండి ప్రకాశమయం. కనుక జీవితాన్ని అండి శోభాయమానంగా మనం తయారు చేసుకోవాలి, జీవిత లక్ష్యాన్ని గురించి కొంచెం ఆలోచించాలి, ఇది చాలా మంచిదండి. శ్రీకృష్ణ పరమాత్మ, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య, అర్జున వచ్చి పడ్డావు, ఎటువంటి లోకం ఇది, అనిత్యం అసుఖం, ఇది టెంపరీ, ఇది పర్మనెంట్ కాదు, అసుఖం, దీంట్లో సుఖం చాలా తక్కువ, మరి వచ్చి పడ్డావు ఏం చేయాలి? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం, మాం భజస్వ, మాం అంటే శాశ్వతం, శాశ్వతమైన వస్తువు పట్టుకోవయ్యా, అశాశ్వతమైన వస్తువు పట్టుకుంటే వాటితో పాటు వీడు కొట్టుకుపోవాల్సిందే. చూడండి, ఇప్పుడు ప్రవాహంలో ఒక ఆయన కొట్టుకుపోతున్నాడండి, దేన్ని పట్టుకోవాలి? కొట్టుకుపోయే పుల్లల్ని పట్టుకుంటే ఎట్లాగండి, ఒడ్డును పట్టుకోవాలి, అది ఒడ్డును పట్టుకుంటే సేఫ్గా వెళ్ళిపోతాడు వాడు, కాపాడబడతాడు. అదేవిధంగా ఈ ప్రపంచంలో మహర్షులు, మహనీయులు, జీవన్ముక్తులైనటువంటి సాధుపుంగవులు ఎవరైనా ఉంటే వారి పాదాలు పట్టుకోవాలి, కానీ ఈ అజ్ఞాన సంబంధమైనటువంటి వాళ్ళని పట్టుకుంటే మహాప్రవాహంలో కొట్టుకుపోతారండి ఇది. కనుకనే సత్సాంగత్యం చాలా అవసరం. జీవితంలో లక్ష్యమును గురించి కొంచెం విచారణ చేయాలండి. వాట్స్ ది పర్పస్ ఆఫ్ మై లైఫ్, వాట్స్ ది గోల్ ఆఫ్ మై లైఫ్ ఆలోచించట్లేదండి. ఏదో గుడ్డిగా అంధ పరంపరగా ఏదో తింటున్నారు తాగుతున్నారు, ఏం ఇతర జీవరాశులు ఎట్లా బతుకుతున్నాయో అట్లా బతుకుతున్నాడే, కానీ అంత్యకాలం వచ్చినప్పుడు ఏది వెంట వస్తున్నది, ఏది మన తరింపజేస్తుందనే మాట లేకపోయినందు వల్ల ఏమండి, పునరప్య జననం, మళ్ళీ ఎక్కడో పుడుతున్నారు. పుట్టవలసిన అవసరం ఏమిటండి, ఇంత కెపాసిటీ మనకి ఇచ్చినాడే, ఇంత కామన్ సెన్స్, ఇంత వివేకము, ఇంత డిస్క్రిమినేషన్ భగవంతుడు మనకి అనుగ్రహించినాడే, దాన్ని కొంచెమైనా ఉపయోగించుకుని హూయామాయ్ అని ఎందుకు విచారణ చేయకూడదు చెప్పండి? జడమైన వస్తువు తాను కాదు, ఇది కొండ, చూడండి, కొండతో ఐక్యం అయిపోతున్నాడండి వీడు, జడమైన వస్తువుతో ఐక్యం అయిపోతున్నాడు. మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన బోధ ఇదేనండి, అర్జున మీరు కానీ నేను కానీ వారు కానీ కొండలం కాదు, జడమైన వస్తువు కాదు, లోపల శాశ్వతమైనటువంటిది, అది పుట్టదు చావదు, నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. కనుక ఈ అంధ పరంపర అనేది కొంచెం మానే, ఏమండి, పెద్దల యొక్క సహవాసం చేసి మన యొక్క యథార్థ స్వరూపము, మన యొక్క లక్ష్యము కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలండి. అది ఒక ఊళ్ళో జరిగిన విషయం చెప్తున్నాను. రాజు రాణి ఉన్నారండి, రాణిగారి చీరలు రవికలు ఒక చాకల్ది ఆడదనమాట, ఉతికి ఇస్త్రీ చేసి రోజు తెస్తూ ఉంటుందండి. ఎవరండి
ఈ ఒక చాకలిది ఆడ చాకలి. రాణి గారికి చీరలు రవికలు అన్నీ ఉతికి ఇస్త్రీ చేసి తెస్తుంటే రాణి చూచి ఎంతో ఆనందపడి చాకలిది తేగానే కుశల ప్రశ్నలు అడుగుతుంది, అమ్మ చాకలి బాగున్నావా, మీ బిడ్డలంతా బాగున్నారా, అంతా క్షేమమా అని కుశల ప్రశ్నలు అడుగుతుంటుంది. ఒకనాడు ఈ చాకలి గుడ్డలు తెచ్చి ఏడవటం మొదలుపెట్టిందండి, ఏడవటం కంటి వేడ ధారధారగా దుఃఖిస్తున్నది రాణి. ఇదేమిటిది, రోజు సంతోషంగా మాట్లాడేది, ఈరోజు ఏడుస్తున్నది ఏమిటి, ఏదో పెద్ద యాక్సిడెంట్, ఏదో పెద్ద ప్రమాదం ఏంటో జరిగి ఉంటుంది, కానీ ఎందుకు ఏడిచావు అని అడగటం అది మర్యాద కాదని ఈ రాణి కూడా సంప్రదాయం కోసం ఎటికెట్ కోసం రాణి కూడా ఏడవటం మొదలు పెట్టిందండి. కారణం అడగలేదండి, ఎందుకంటే ఒకళ్ళు ఏడుస్తుంటే ఏదో పెద్ద ఆపత్తు జరిగిందని ఈమె కూడా మర్యాద కోసం ఏడవటం మొదలు పెట్టిందండి. ఎప్పుడు రాణి ఏడవటం మొదలు పెట్టిందో రాజు ఇరువురి ఏదో కారణం లేకుండా రాణి ఏడవదని రాజు కూడా ఏడవటం మొదలు పెట్టాడు. ఎప్పుడు రాజు ఏడుస్తున్నాడు, మరి మంత్రులు ఏడవకపోతే ఎట్లా చెప్పండి, సుపీరియర్స్ ఏడుస్తుంటే ఇన్ఫీరియర్స్ ఎందుకు ఏడవకూడదు, ఏడవాలి అని మంత్రులు కూడా అర్థం తెలియకుండా ఏడవటం మొదలు పెట్టారని. ఓ ఈ రాజభవనం అంతా ఏడుపుతో నిండిపోతే ఈ భవనం పక్కన బయట ఉన్నారు చూడండి, ఇదేమిటి రాజభవనంలో అందరూ ఏడుస్తున్నారు, మనం ఏడవకపోతే ఏం బాగుంటుందని ప్రజలు ఆ ఇంటివాడు ఏడవటం మొదలు పెట్టాడు. వాడిని చూచి ఆ పక్కింటి వాడు కూడా ఏడవటం మొదలు పెట్టాడు. కారణం అడగలేదు, ఎంతో ఆపత్తు జరిగి ఉంటుంది లేకపోతే ఎందుకు ఏడుస్తారు వాళ్ళు అని. ఒకళ్ళని చూచి ఎట్లా ఏడుస్తున్నారని. ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడండి. సాధువు వస్తే చివరింట్లో చూడంగానే ఎవరో ఏడుస్తున్నారు, తలుపు కొట్టాడు, ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు, వాడు ఏడిచాడు మేము ఏడిచామన్నాను. కారణం చెప్పలేదండి, సాధువు వదలలేదండి, అవతలు వెళ్ళాడు, మీరెందుకు ఏడిచాను, భూ వాడు అవతల వాడు ఏడిచాడు. ఈ విధంగా ఆఖరికి రాజభవనానికి వచ్చాడండి. మంత్రి గారు మీరెందుకు ఏడిచారు, రాజు ఏడిచాడు మేము ఏడిచాము. రాజు మీరెందుకు ఏడిచాడు, రాణి ఏడిచింది. రాణి మీరెందుకు ఏడిచారు, చాకలి ఏడిచిందండి. చాకలి నువ్వెందుకు ఏడిచావు, మా గాడిద పిల్ల చచ్చింది అన్నదండి. చాకలి దాని గాడిద పిల్ల చస్తే ఊరంతా ఏడవటం. బ్లైండ్ ఇమిటేషన్ గుడ్డిగా పోకూడదండి, ఏది కూడా కొంచెం విచారణ చేయాలి. సరే, ఈ ప్రపంచంలో అనేక మంది పుట్టంగానే అనేక క్రియలు చేస్తున్నారండి. సరే, ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, అన్నీ మంచిదే చేయండి, కానీ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, అది జీవితం అసలు ఎందుకొరకు వచ్చింది చెప్పండి. ఇంత మంచి జీవితం మళ్ళీ దొరుకుతుందా చెప్పండి. ఎన్నో ప్రాణులు మన కళ్ళెత్తడు చూస్తున్నావు, 84 లక్షల జీవరాశుల్ని అన్ని పుట్టడం చావటం ఇన్ని బాధపడుతున్నాయి చూడండి ఇవన్నీ కళ్ళ. ఈ విధంగా చూచి మనకింత భగవంతుడు మేలు చేసినప్పుడు, ఇంత కామన్ సెన్స్, ఇంత డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ మనకి పెట్టినప్పుడు దాన్ని ఎందుకు సదుపయోగం చేసుకుని తరించడానికి ప్రయత్నం చేయకూడదు. దీని పేరే విజ్ఞానం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. అర్జున, ఈ రెండు కనుక తెలుసుకుంటే, జ్ఞానము విజ్ఞానము అనగా వాచాజ్ఞానం అనుభవ జ్ఞానం రెండు తెలుసుకుంటే ఇక కొత్తగా తెలుసుకోవాల్సింది లేదు. అయితే ఈ జ్ఞానం ఎవరికి లభిస్తుంది, శ్రద్ధ కలిగిన వారికి లభిస్తుందని చెప్తున్నారు చూడండి. అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మనే. చూడండి ప్లీజ్ అండర్లైన్ అశ్రద్ధదానా. శ్రద్ధ లేని వారికి జ్ఞానం రాదండి. ఇప్పుడు అర్జున్ గారికి ఎందుకండి జ్ఞానం చక్కగా వంటబట్టింది, శ్రద్ధ. కృష్ణ పరమాత్మ మీద ఎంతో విశ్వాసం ఉందని చెడు, గురువు మీద, దైవం మీద, శాస్త్రం మీద, తన మీద ఎంతో విశ్వాసం ఉంది కాబట్టి ఇవన్నీ చక్కగా జరుగుతుంది. విశ్వాసం లేకపోతే అడుగు అడుగున సందేహాలు ఉంటే ఎట్లా చెప్పండిది. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని శాస్త్రం చెప్పింది, పెద్దలు చెప్తున్నారు, బోధ చేస్తున్నారు, మనం ఏం చేయాలి తెలుసండి, నమ్మాలి. తర్వాత దేవుడు ఉన్నాడో లేదో మన అనుభవంలో తెలుసుకోవచ్చండి. ముందు ఫెయిత్ అపాన్ ది మాస్టర్, ఫెయిత్ అపాన్ ది స్క్రిప్చర్. ఈ వేదవాక్యం, గురువాక్యం, దైవవాక్యం, దాని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం లేకపోతే అన్ని సందేహాలు వస్తే ఎట్లా చెప్పండి, వాడు ముందుకు అసలు పోనే లేడండి. ఒక యూరోపియన్ ఉన్నాడండి, పశ్చిమ దేశీయుడు, ఆయనకంత భక్తి లేదండి, కానీ చాలామంది మిషనరీలు అట్లా చర్చిలకి ఇక్కడికి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటే ఆయనకు కూడా ఏదో ప్రార్థన చేస్తే బాగుండని చెప్పి ఒక మిషనరీ దగ్గరికి వెళ్ళి, సార్ టీచ్ మే ఏ షార్ట్ ప్రేయర్ అన్నాడండి. ఆయనకు పెద్ద విశ్వాసం లేదండి దేవుడి మీద, కానీ అందరూ ఇది చర్చిలకు వెళ్ళి ఏదో ప్రార్థన చేస్తుంటే ఆయనకు అభిప్రాయం కలిగి, సార్ టీచ్ మీ ఏ షార్ట్ ప్రేయర్ అన్నాడు. పొడుగు ప్రార్థనలు అయితే అంత వారి విశ్వాసం లేదు కదండి, టీచ్ మే షార్ట్ ప్రేయర్, చిన్న ప్రార్థన చెప్పండి అన్నాడు. వీడి వాలకని చూచి మిషనరీ గారు ఏమన్నారు తెలుసండి, ఓ గాడ్ సేవ్ మీ, ఇంతేనండి ప్రార్థన చెప్పేశాడు, చిన్నది పొట్టి ప్రార్థన, ఓ గాడ్ సేవ్ మీ, ఓ దేవుడా నన్ను రక్షించు అని చెప్పి ఆయన బాగా జపం చేసుకుపో అన్నారు, ప్రార్థన చేసుకుపో. ఈయన ఇంటికి వచ్చాడు, ఇంటికి వస్తే అసలు అన్ని డౌట్లు అన్ని అనుమానాలే. ఓ గాడ్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ గాడ్ అన్నాడు. అప్పుడే మళ్ళీ వెంటనే దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో అని అప్పుడే డౌట్ వచ్చిందండి వాడికి, బ్రాకెట్లు పెట్టాడు. ఓ గాడ్
ఇఫ్ దెర్ ఈస్ ఎ గాడ్ విత్ ఇన్ బ్రాకెట్స్ అన్నాడు. సేవ్ మీ ఇఫ్ యూ కెన్ సేవ్ మీ విత్ ఇన్ బ్రాకెట్స్ అన్నాడు. మళ్ళీ బ్రాకెట్స్ పెట్టి దీని అర్థం ఏమిటి తెలుసండి, ఓ దేవుడా దేని దేవుడనే వాడో ఉంటే నన్ను రక్షించు, రక్షించే శక్తి నీకు ఉంటే. ఇది ఎక్కడ ప్రార్థన అండి, పాడు ప్రార్థన, దరిద్ర ప్రార్థన. విశ్వాసం లేకపోతే ఎట్టు ఆయన చెప్పాడు, ఓ గాడ్ సేవ్ మీని అంతే అనండి, అంతే ఓ గాడ్ సేవ్ అనాలి కానీ ఓ గాడ్ ఇఫ్ దేర్ ఇస్ ఏ గాడ్ అంటాడు దేవుడు. ఈ విధంగా డోలాయమైన పరిస్థితుల్లో మనం ప్రార్థనలు చేయకూడదు అండి. దెర్ ఈజ్ గాడ్, హ్యావ్ ఫెయిత్, అంతే విశ్వాసం కలిగి ఉండండి. ఇప్పుడు కృష్ణుడు గీత చెప్పాడని మనం ఏమైనా చూచామా చెప్పండి, మనం చూడలేదు కదా, మనం ఎట్లా నమ్మాలి చెప్పండి, అది ఉన్నాడని నమ్మండి అంతే. ఎందుకంటే వ్యాస భగవానుడు దాన్ని వ్రాసినాడు కాబట్టి మనం ఫెయిత్ ఉండాలండి. దాన్ని చక్కగా ఆచరిస్తే మనకే అనుభూతులు కలుగుతాయండి, అప్పుడు బాగా నమ్మకం ఏర్పడుతుంది. వివేకానందకి పరమహంస గారు అదే చెప్పారండి. ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటే పరమహంసని, అయ్యా వివేకానంద గారు కొంచెం 4 ఏళ్ళు ఆగండి, 4 ఏళ్ళు నేను చెప్పిన సాధన చెయ్యండి, తర్వాత మీరు ప్రశ్న అడగండి అన్నాడు. ఎవరు? పరమహంస గారు, రామకృష్ణ పరమహంస. ఈ 4 సంవత్సరాలు వారు గురువు గారు చెప్పిన సాధనలన్నీ చేసినాడు, వారికి ఇంకా డౌటే పోయిందండి, అది సర్వ సంశయములు తొలగిపోయినాయి. ఇప్పుడు అర్జునుడు గారు మొదట్లో ఏమేమిటో చెప్పినాడు కృష్ణుడు గారికి, తర్వాత కృష్ణుడు అన్ని బోధ చెప్పినంత విన్న తర్వాత వారు ఏమన్నారు, నష్టో మోహ స్మృతి లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతాస్తితోస్మి గత సందేహ, మై డౌట్స్ ఆర్ గాన్ ఫర్ ఎవర్. ఎంత చక్కగా చెప్పి, కనుక విశ్వాసం ఉండాలండి. శాస్త్రంలో కొందరి మీద విశ్వాసం ఉంచమని పెద్దలు చెప్తున్నారు, ఆ లిస్టు వినండి. దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురౌ, వీటి మీద విశ్వాసం ఉండాలటండి, లెక్క పెట్టుకోండి. దేవే చూడండి, గుళ్ళో దేవుడికి దండం పెట్టారండి, ఏమిటి అక్కడ గుళ్ళో ఏమన్నా చెప్పండి, ఏమిటి రాయి, ఒక రాయి ఉన్నదండి ఇంకేమీ లేదు. అక్కడికి వెళ్ళి ఎవరైనా ఏమండి రాయి గారు దండం అంటారా ఎవరైనా చెప్పండి, మా ఊళ్ళో అనరండి, ఇక్కడ ఏమంటారో కానీ దేవుని చూసి దేవుడు అంటారండి, శాంక్టమ్ శాంక్టోరియం మహాపవిత్రం అవతరించినటువంటి దేవా అని చెప్పి దండం పెడుతుంటారు, అంతేగాని రాయి అని ఎవరు అనుకోరండి. సరే వాస్తవంగా రాయి అయినప్పటికీ కూడా ఆ భావన ఉండదు, కనుక విశ్వాసం, ఫెయిత్ వర్క్స్ వండర్స్. అది దేవే తీర్థే తీర్థం, చూడు ఇప్పుడు గంగ, గంగలో వెళ్ళి స్నానం చేసి ఏమనుకుంటాడు, గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనాంశతైరపి ముచ్చతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఆ గంగా తీర్థంలో స్నానం చేస్తే ఎంతో మహాపుణ్యం వస్తుందని స్నానం చేస్తాడు. విశ్వాసం లేకపోతే వాడు ఏమనుకుంటాడు, ఇది నీళ్లు ఒట్టి నీళ్లు, H2O, 2 molecules ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ 1 molecule ఆఫ్ ఆక్సిజన్ ఇది కొట్టు గ్యాంగెస్ వాటర్ అంటాడు వాడు, ఇంకోటి ఇంతేనండి. విశ్వాసం లేదు వాడికి, ఏం పుణ్యం వస్తుంది చెప్పండి. అది కనుక దేవే తీర్థే ద్విజే మంత్రే, చూడండి మంత్రం, మంత్రం జపం చేసేటప్పుడు కూడా ఈ మంత్ర ప్రభావం చేత నా పాపం అంతా భస్మీభూతం అవుతుందనే విశ్వాసం వాడికి ఉండాలండి, లేకపోతే అది ఎట్లా పోతుందండి పాపం చెప్పండి. విశ్వాసం మంత్ర ప్రభావం చేత, ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురవు, గురువు ఎందు కానీ వైద్యుడు, వైద్యుడు ఎందు కానీ విశ్వాసం ఉండాలండి. వైద్యుడు అంటే ఓ చిన్న దృష్టాంతం నా జ్ఞాపకం వస్తున్నది, ఒక పెద్ద పట్టణం ఉందండి, ఆ పట్టణంలో ఒక డాక్టర్ ఉన్నాడండి. ఆ డాక్టర్కి ఎటువంటి ప్రాక్టీస్ అంటే రోరింగ్, రోరింగ్ ప్రాక్టీస్. ఎంతమందో పేషెంట్స్ వస్తుంటారు, హస్తవాసి మంచిదండి, వారు ఏ మంది ఇస్తే ఆ మందుతో నయం అయిపోతున్నదండి, అందుచేత తండోపతండంగా పేషెంట్స్ వస్తున్నారు. రాత్రి 8 గంటలు అయితేనండి తన హాస్పిటల్ మూసేస్తాడండి, బంద్ చేస్తాడు దవాఖానా, దవాఖానా అంటే హాస్పిటల్, మూసేస్తాడు ఇంటికి పోతాడండి రాత్రి 8 గంటలకి. ఒకనాడు రాత్రి తన దవాఖానా బంద్ చేశాడు, తాళం వేశాడు, దిగుతున్నాడు మెట్లు, ఒక రోగి పరిగెత్తుకుంటూ వచ్చాడండి, స్వామి డాక్టర్ గారు కడుపులో తిప్పుతున్నది మందేవండి అన్నాడు. నేను ఇవ్వను, ఎప్పుడు నేను బంద్ చేశానో తాళం వేసేసినానో అప్పుడు మళ్ళీ తెరవను, నువ్వు కావాలంటే పర్లాంగ్ దూరంలో నా ఇల్లుంది రా, నా వెంట రా, నేను మందిస్తాను ఇంటి దగ్గర, అంతేగాని దవాఖానా తిరిగి తెరవను అని చెప్పి అన్నాడండి. ఇది ఆసుపత్రి తెరవనన్నాడు. ఆయన, స్వామి క్షమించండి, నా కడుపు నొప్పి జాస్తిగా ఉంది, మీ రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం దూరంగా పెట్టండి, నా అవస్థ చూడండి, కొంచెం తలుపు తీసి మధ్య ఇవ్వండి అన్నాడు. ఇవ్వను, నేను 30 ఏళ్ల నుంచి వ్రతం పాలిస్తున్నాను, వేసిన తాళం మళ్ళీ తీయను, కావాలంటే ఇంటి దగ్గర రా మందిస్తాను. నెమ్మదిగా చేయబట్టి బలవంతంగా తీసుకుపోతున్నాడు ఎవరిని, ఈ పేషెంట్, ఈ రోగిని. కొంత దూరం పోయిన తర్వాత రోగి అండి కడుపు నొప్పి తీవ్రం అయిపోయి కాళ్ళ మీద పడ్డాడండి. అడి మిమ్మల్ని వెళ్ళలేమని ఇంటికి, వెనక్కి తిరగండి మందు ఇవ్వండి అన్నాడు. వీడి పోరు పడలేక డాక్టర్ గారండి జేబులో ఒక మాత్ర ఉందండి, ఆ జేబులో ఒక మాత్ర తీసి వాడికి ఇచ్చి, నాయన ఇది నవలవద్దు, చప్పలిస్తుండు, నీ కడుపు నొప్పి పోతుంది అన్నాడండి. వాడు అట్లాగే తీసుకుని నోట్లో వేసుకుని చప్పలిస్తున్నాడు. కొంచెం దూరం ఇద్దరు కలిసిపోయినారు, ఎట్లా ఉన్నది నీ కడుపు నొప్పి అన్నాడు. సగం తగ్గిపోయింది అన్నాడు. ఎవరు ఈ పేషెంట్? పో, నీ ఇంటికి పో అని చెప్పి వాడిని పంపించేశాడు.
వీడు పోతూ పోతూ ఎంత చప్పళించినా కరగటలేదండి, కఠినమైన మాత్రలు మాత్రిచ్చాడు. వీడికి అనుమానం వచ్చి ఇట్లాగే రాత్రులు లైట్లు వెలుగుతుంటే చేతిలో ఊసి చూసుకున్నాడండి ఏం మాత్రాన్ని. అది మాత్ర కాదండి, కోటు గుండి, కోటు గుండి అండి అది. వీడి పోరు పడలేక జేబులో గుండి తీసి పారేశాడండి ఆయన, అంతే ఇంకేమీ లేదు. చూడండి వాడికి సగం కడుపు నొప్పి తగ్గిపోయిందట. ఏమండి గుండెలు చప్పలిస్తే ఎవరికైనా కడుపు నొప్పిలు పోతాయా? ఫెయిత్ అపాన్ ది డాక్టర్. చూడండి డాక్టర్ మీద ఏమిచ్చినా వారు ఏమిచ్చినా మంచిదనే విశ్వాసం. చూచారు ఆ కడుపు నొప్పి తగ్గించిందండి సార్. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు, నాయన అశ్రద్ధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. శ్రద్ధ కనుక లేకపోతే వెనక్కి పోతారు, ముందుకి పోలేరు వాళ్ళు. వాళ్ళకి దుర్గతులే కలుగుతాయి కానీ సద్గతి కలగదు. ఎక్కడికి పోతారు మళ్ళీ? మృత్యు సంసార వర్త్మని. ఈ సంసారం అనేటువంటి మృత్యులోకంలో పడిపోతారు. ఆ మృత్యు అనేది విశేషంగా తగిలిచ్చారండి, సంసార వర్త్మని. ఈ సంసార క్షేత్రంలో పడిపోతారు. ఎటువంటి సంసార క్షేత్రం? మృత్యు. ఆ మృత్యు అనేది తగిలిచ్చారు. రేపు 12వ అధ్యాయంలో కూడా అదే వస్తుందండి, మృత్యు సంసార సాగరాత్. సంసార సముద్రం ఎటువంటిదంటే మృత్యు. చూడండి సంసారం మంచిదేనండి, అందరూ బాగా తింటున్నారు, కాలక్షేపం చేస్తున్నారు, ఎగురుతున్నారు, పాటలు పాడుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. బట్ వాట్ అబౌట్ డెత్? చెప్పండి ఆ మృత్యు అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారు చెప్పండి? అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా జరిగిపోతున్నది. ఆ మృత్యు వచ్చి కబళి చేస్తున్నదండి, పాపం ఆనందం అంతా అక్కడ ఖరాబ్ అయిపోతున్నది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ మృత్యు అనేది దీన్ని తగిలించినారు. సంసారం మంచిదే, ఇక్కడ భోగాలు మంచి, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ డెత్? చెప్పండి డెత్ని ఎవరైనా కాంకర్ చేస్తున్నారా? దాన్ని జయిస్తున్నారా? దానికి లోబడిపోయిందా? మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం అని చెప్పి వాడు తిరుగుతూనే ఉన్నాడండి. కనుక ఓ అర్జున, ఎవరు శ్రద్ధతో నేను చెప్పినటువంటి విషయాలన్నీ ఆచరించుకుంటున్నారో తిరిగి వాళ్ళు ఈ మృత్యు సంసారంలో పడరు చూడండి అని ఇప్పుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని గురించి వర్ణిస్తున్నారండి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేష్వవస్థిత. భగవంతుని యొక్క స్వరూపం చెప్తున్నారు, మయాతతం ఐ ఆమ్ ఆల్ పర్వేడింగ్. చూడండి మయాతతం బ్రహ్మాండం అంతా కూడా నా చేత వ్యాపింపబడి ఉన్నది సార్. మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేష్వవస్థిత. నిజంగా భగవంతుని యొక్క స్వరూపం అండి, ఇది ఒక విచిత్రమైనటువంటి స్వరూపం. కంటికి కనిపించదండి, కంటికి కనిపించదు, నామరూపాలు లేవు, కానీ అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నది. చూడండి కంటికి కనిపించదండి, ఎందుకంటే యద్దృశ్యం తన్ నశ్యం. ఏది కంటికి కనిపిస్తుందో అది నశించిపోతుంది. చూసా నిజంగా భగవంతుడు కూడా ఈ కంటికి కనిపిస్తే అది నశించిపోయే వస్తువు అనమాట. అది అట్లా లేదండి. సో ఆకాశమే కనిపించదు కదా, ఇంకా దేవుడు ఎట్లా కనిపిస్తాడు చెప్పండి? ఆకాశం పంచభూతములతో చేసిన జడమైన ఒక ఫిజికల్ వస్తువు అండి. ఇదే కనిపించినప్పుడు దీనికంటే సూక్ష్మం మెంటల్ అట్మాస్ఫియర్ చిత్తాకాశం, దానికంటే సూక్ష్మం చిదాకాశం. భగవంతుడు అంటే చిదాకాశం. చూడు దానికి ఇంకా రూపం ఏంటండిది? ఇది అందుకని వండర్. భగవంతుని యొక్క స్వరూపం నిజంగా ఆశ్చర్యం అన్నది. రామతీర్థులు వారు అమెరికాలో ఉపన్యాసం చెప్తున్నాడండి, ఇంగ్లీష్లో. అమెరికాలో రామతీర్థ స్వామి ఉపన్యాసం చెప్తుంటే ఒక నాస్తికుడు లేచాడండి. లేచి, సార్ ఈజ్ యువర్ గాడ్ మిస్టర్ ఆర్ మిసెస్ ఆర్ మిస్ అన్నాడండి. ప్రశ్న అడిగాడు, మీ దేవుడు మగ ఆయన ఆడ ఆయన బ్రహ్మచార్య లేకపోతే పెళ్లి చేసుకున్న ఆయన చెప్పండి అన్నాడు. ఏమంటే ప్రశ్న, ఈజ్ యువర్ గాడ్ మిస్టర్ ఆర్ మిసెస్ ఆర్ మిస్ అన్నాడండి. వెంటనే రామతీర్థుడు, అవర్ గాడ్ ఈజ్ నైదర్ మిస్టర్ నార్ మిసెస్ నార్ మిస్ బట్ మిస్టరీ అన్నాడండి. మిస్టరీ అంటే ఆశ్చర్యం. చూడు మా దేవుడు నోటితో చెప్పే వ్యక్తి కాదు, ఈజ్ ఎ మిస్టరీ. చూడు బ్రహ్మాండమంతా వ్యాపించి చరాచర వస్తువుల్లో ఉన్నటువంటి వారు, అతి సూక్ష్మమైనటువంటి వస్తువు వారిని చక్కగా జవాబు చెప్పారండి సార్. కనుక భగవంతుడు లేనటువంటి చోటే లేదండి. సరే మరల ఒక ఉపన్యాసంలో ఇంకేం జరిగిందో వినండి. ఈ రామతీర్థులు వారు అమెరికాలో చెప్తుంటే కొన్ని చక్కని ఘటనలు ఏర్పడినాయండి. ఏమిటంటే ఒక చోట ఒక నాస్తికుడు లేచి, ఈయన గారు ఏం చెప్తున్నారు గంభీరంగా రామతీర్థులు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ అని చెప్తున్నాడండి నాస్తికుడు లేచి. సార్ యువర్ స్టేట్మెంట్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్, గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అని చెప్పి ఈయన అంటుంటే గాడ్ ఈజ్ నో వేర్, ఎక్కడా లేడు అని చెప్పి ఆయన అన్నాడండి ఎవరో ఒక నాస్తికుడు. ఈ రామతీర్థులు ఏం చేశారు తెలిసింది, మై డియర్ సార్ యు ఆర్ వెల్కమ్, ప్లీజ్ కమాన్ టు ది ప్లాట్ఫారం అని చెప్పి ప్లాట్ఫారం దగ్గర వారికి ఆహ్వానం చేసి అక్కడ ఒక బ్లాక్ బోర్డు ఉందండి, బ్లాక్ బోర్డు చాక్ పీస్ ఇచ్చి వారి చేత ప్లీజ్ రైట్ యువర్ స్టేట్మెంట్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ అన్నాడు, మీరు యొక్క అభిప్రాయం దీని మీద రాయండి అన్నారు. ఆయన తాటిక అక్షరాలతో రాశాడండి, గాడ్ ఈజ్ నో హేర్,
అన్నాశ్వర్ వెంటనే వాడు వెళ్ళి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రామతీర్థులు వారు చాక్ పీస్ తీసుకుని ఏం చేశారో తెలుసండి, నో వేర్ దాన్ని రెండుగా స్ప్లిట్ చేశాడండి. ఎన్ఓ డబ్ల్యూ అయిన తర్వాత గీటు పెట్టాడు, నిలువు గీటు. ఏమైపోయిందో తెలుసండి, గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయిందండి. చూడండి, గాడ్ ఈజ్ నో హేర్ని రెండుగా చీల్ చేశాడండి. NOWHER అని NOWHER అయిన తర్వాత ఒక నిలువు గీటు పెట్టి, ఏమయ్యా నాస్తికులారా చదవండి, మహానుభావ చదవండి, గాడ్ ఈజ్ నౌ హియర్ యువర్ ఎంటైర్ యువర్ స్టేట్మెంట్ ఈజ్ ఎంటైర్లీ కరెక్ట్ అన్నాడు. ఎవరు రామతీర్థుడు, నువ్వు చెప్పింది తప్పు కాదయ్యా, నో హేర్ కాదు ఇది, నౌ హియర్ అన్నాడండి. ఆ నాస్తికుడి చేత ఒప్పించాడండి, దేవుడు ఉన్నాడని చెప్పేసి. చూచారా, నవ్ అంటే ఇప్పుడు, హియర్ అంటే ఇక్కడ, దేవుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడని చెప్పి ఆయన వాక్యంలో అర్థం లాగాడండి. ఎవరు? ఈ రామతీర్థులు వారు. చూడు, నాస్తికుని యొక్క వాక్యంలో ఆస్తిక భావం ప్రకటించినాడు. భగవంతుడు లేని చోటే లేదండి. నిజంగా గనక ఉంటే అసలు ఈ వ్యక్తి అనేది ఎట్లా మాట్లాడతాడు చెప్పండి? ఒక ఇండివిజువల్ చూస్తున్నాడు, చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఏ శక్తి చేత? చూడండి, ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటి శక్తి లేకపోతే ఫ్యాన్ ఆడదండి, లైట్ వెలగదండి, ఇంకా టీవీ పనిచేయదండి, అన్ని కూడా ఆగిపోతాయి. చూడండి, ఆ మూలమైనటువంటి ఎలక్ట్రిసిటీ లేకపోతే. అదేవిధంగా లోపల ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఆ దేని చేత వీడు చూస్తున్నాడో, చేస్తున్నాడో, మాట్లాడుతున్నాడో, ఆ శక్తే ప్రజ్ఞ. చూచారు, ఇదివరకు మీకు చెప్పాను ఉపనిషత్ శ్లోకం, ఏ నేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానముదీరితం. భగవానుడు బ్రహ్మాండమంతా ఐఆమ్ ది ప్రెసిడెంట్ అంటాడండి ఈ అధ్యాయంలో. చూడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. అర్జున, ఐఎమ్ ది ప్రెసిడెంట్, బ్రహ్మాండం అంతా ఒక సభ. చూడు అయ్యా, ఏదైనా సభ జరుగుతుంటే హూ ఈజ్ ఇంపార్టెంట్ చెప్పండి? సభలో అనేక మంది ప్రజలు ఉంటారు, ఇంకా అనేక మంది ఉంటారు, కానీ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. బట్ హూ ఈజ్ ఇంపార్టెంట్? ది చైర్మన్, అధ్యక్షుడు ఇంపార్టెంట్ అండి. అధ్యక్షుడు రాకపోతే సభ ప్రారంభించరండి. చూడండి, ఎక్కడైనా సరే అధ్యక్షుడు వచ్చే వరకు ఆగుతారు. ఒకవేళ అధ్యక్షుడు రాలేదనుకోండి, ఉన్న వాళ్ళలోనే పెద్దవాళ్ళని తీసి కూర్చోబెడతారు. అంతేగాని అధ్యక్షుడు లేకుండా మాత్రం సభ జరగదు. ఇప్పుడు ఈ జగత్ అనేటువంటి మహాసభకు హూ ఈస్ ది ప్రెసిడెంట్? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అర్జున, నా అధ్యక్ష చేతి ఇదంతా జరుగుతున్నది అంటాడు. వారు ఏమి చేయరు, ఊరికి కూర్చుంటారు, జగత్తంతా ప్రకృతి అంతా చక్కగా జరిగిపోతున్నదండి. ఈ విషయం తెలియక భగవంతుడు ఎక్కడో గుళ్ళల్లో ఉన్నాడు, గోపురాల్లో ఉన్నాడని చెప్పి కొందరు అక్కడికి వెళ్ళి దండాలు పెట్టేది, అక్కడ మాత్రం అబద్ధం మాట్లాడరు, అక్కడ మాత్రం ఎంతో న్యాయంగా సత్యంగా ఉంటారు, బయట దేవుడు ఉంటే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం నేను అక్కడక్కడ చూస్తున్నానండి. ఈ పద్ధతి మంచిది కాదండి. సరే, ఏ శాంతి అజ్ఞానుల యొక్క లక్షణం ముందు చెప్తున్నారండి. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతా. దైవం మీద విశ్వాసం ఉండదండి. మోఘాశ, మోఘం అంటే వ్యర్థం, వారు చేసే పనులన్నీ వ్యర్థమేనండి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస వి అంటే విగత, విగత చేతసండి, బ్రెయిన్లెస్. చూడండి, బ్రెయిన్లెస్ పీపుల్ అనమాట, ఆలోచనే లేకుండా చేస్తుంటారు వాళ్ళు. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతా. ప్రకృతికి లోబడిపోయినారు వీళ్ళంతా. ఆఖరికి వీళ్ళంతా పునరపి జననం, పునరపి మరణం పొందవలసింది. వీరిని గురించి 16వ అధ్యాయంలో చక్కగా బోధిస్తారు, అప్పుడు మనం వీరిని గురించి ఎక్కువగా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మహనీయులు యొక్క స్వభావం చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు అధమ తరగతి వాళ్ళని గురించి చెప్పారు కదా, మహాత్ములు అజ్ఞానులు గురించి చెప్పినారు, ఇప్పుడు జ్ఞానులు గురించి చెప్తున్నారు మహనీయులు. ఎట్లా ఉంటాడో చూడండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం. సతతం, సతతం ప్లీజ్ అండర్లైన్, ఎల్లప్పుడు వాళ్ళు ఊరికే ఉండరండి, ఎప్పుడు భగవన్నామస్మరణ, దైవ సంబంధమైన గోష్ఠి, దైవ విచారణ చేస్తుంటారు సతతం, ఆల్వేస్. చూడండి, సంస్కృతంలో సతతం అంటే ఆల్వేస్, అది ఎప్పుడు దైవ సంబంధమైన వాతావరణంలో ఉంటారండి. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఆపత్తు అనేది ఎప్పుడు వచ్చినా వాళ్ళు కేర్ చేయరండి, అది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డివైన్ అట్మాస్ఫియర్లోనే ఉంటారు. చూడండి, తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టాస్తత్పరాయణ
గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. ఒక్క నిమిషం కూడా వృధా చేయరండి. ఎప్పుడు ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోనే ఉంటారు. అయితే మీరు అడగచ్చు, ఏమండి మేము ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, నిరంతరం ఈ దైవ చింతనలో ఉండటానికి మాకెక్కడ అవకాశం ఉందని మీరు ఎవరైనా అడిగితే, అది ఈ ఆధ్యాత్మిక అంటే భిన్నం కాదండి. అది ఏ కార్యం చేస్తున్నప్పటికీ దాన్ని దైవ కార్యంగా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉందండి. అది సరే. ఇప్పుడు మీరు ప్రపంచ సంబంధంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఆ ఉద్యోగం చేసేటప్పుడు కూడా మీరు ఈ దైవ భావన అప్పుడప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ధర్మపూర్వకంగా కనుక చేస్తుంటే అది యజ్ఞంగా మారిపోతుందండి. సరే. ఇట్స్ నాట్ ఎ వర్క్ బట్ వర్షిప్. అది సరే. అది సామాన్యమైన కార్యంగా ఉండదు, యజ్ఞం, యజ్ఞంగా ధ్యానంగా మారిపోతుంది. అదండి భగవద్గీతలో ఉన్న స్పెషాలిటీ. ధ్యానం అంటే ముక్కు మూసుకుని కూర్చోవడం కాదండి. యోగ కర్మసు కౌశలం. కర్మలో కుశలత్వం చూపించటం, డిసిప్లిన్ చూపించటం, క్రమశిక్షణ, న్యాయము, ధర్మము ఇవన్నీ ఉండటమే అది ఈ యజ్ఞంతో సమానం. అది సరే. సామాన్యమైన కర్మ నడవటం అనుకోండి, లేకపోతే ఏదో నిద్రపోవటం అనుకోండి, లేకపోతే మాట్లాడటం అనుకోండి, ఇది దైవ భావంతో కనుక చేస్తుంటే అవి కేవలం దైవ కార్యములుగా మారిపోతాయి అన్నది. ప్రత్యేకంగా ఒక దైవ కార్యం అని చెప్పే గీతలో ఏమి లేదండి. ఇప్పుడు చూడండి, యుద్ధం చూడండి, యుద్ధం అనేది మహాభయంకరమైనటువంటి కార్యం కదా. కానీ అర్జునుడు మాం అనుస్మర అని చెప్పి గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున నువ్వు యుద్ధం చేయి, కానీ మాం అనుస్మర యుద్ధ చే. అందులో కృష్ణుడు ఎదురుగుండా కూర్చున్నాడండి. అందుచేత ఎల్లప్పుడూ కృష్ణుని యొక్క దర్శనం కలుగుతూ ఉంటుంది ఎవరికి, అర్జునుడికి. అందుచేత కృష్ణుడిని చూసుకుంటూ యుద్ధం చేసినాడు. అది అదేమైంది, యజ్ఞంగా మారిపోయింది, అది మహాపవిత్రంగా మారిపోయింది అది. కనుక ఈ ప్రపంచ సంబంధమైనటువంటి ఏ కార్యం అయినప్పటికీ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ దట్ వర్క్ ఇంటు వర్షిప్. భగవద్గీత యొక్క విశేషం అదండి. అది కేవలం ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకోవటమే కాదండి. అది ప్రపంచం అంతా ఏమిటండి, అసలు ఏమిటిది, అంత భగవంతుల్లో ఉన్నటువంటి వస్తువే కదండి ఇది. ఇప్పుడు రాత్రి కళ, కళ ఎక్కడుందండి, మేల్కొన్న వాడి లోపల కల్పింపబడింది. అదేవిధంగా ఈ జగత్తంతా భగవంతుల లోపల. చూడండి, మయాతతం అన్నాడు చూడండి, మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేష్వవస్థిత. కనుక మహనీయులు ఊరికి టైం పోగొట్టరండి. ఎప్పుడు ఏదో విధమైనటువంటి డివైన్ ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. అది సతతం కీర్తయంతో మాం. ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. జైన పురాణంలో ఒక చిన్న గాథ ఉందండి. ఏమిటంటే, యుద్ధం రామాయణ కాలంలో యుద్ధం అంతా అయిపోయిందండి. యుద్ధం అంతా అయిపోతే శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్నాడు, చక్కగా రాజ్య కార్యాలు జరిగిపోతున్నాయి. అప్పుడండి యుద్ధంలో వీరికి సహాయం చేసిన వారంతా చాలామంది వచ్చారండి. వచ్చి, స్వామి రామచంద్ర, యుద్ధంలో మీకు చాలా సేవ చేసి పుణ్యం కట్టుకున్నాం, శాంతి కాలంలో కూడా మీ సేవాభాగ్యం మాకు కలుగు చేయండి అని చాలామంది వచ్చి అడిగారండి. అర్థమైందండి. ఏమిటి ప్రశ్న, యుద్ధకాలంలో మీకు సహాయం చేసినాం, శాంతి కాలంలో కూడా మీ సేవ, ఏదోటి సేవ ఇవ్వండి మాకు అని ప్రార్థన చేశారండి. అప్పుడు రామచంద్రుడు మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు నాకు ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ రాయండి, ఇల్లు ఊడవటం, గుడ్డలు ఉతకటం, విసిరటం, ఏదో ఇవన్నీ రాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయండి, పాపం వారికి ఏదో సేవ అడుగుతున్నారు కాబట్టి. మంత్రి గారు అట్లాగే పెద్ద లిస్టు రాసి వచ్చిన వాళ్ళందరికీ పనులు డిస్ట్రిబ్యూట్ చేశారు. రామచంద్రుని యొక్క సేవా కార్యములు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పంచిపెట్టారు. అందరికి పంచిపెడుతుంటే అంత పూర్తి కావస్తున్నది. అక్కడ సభ అంతా ఓం శాంతి అని విరమించబోతుంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అండి ఒక ఆయన. ఎవరో తెలిసిన హనుమంతుడు. హనుమంతుడు అండి, ఆలస్యంగా వచ్చేసినాడు. రామచంద్ర, ఏమిటి ఇదంతా? ఏం లేదు, యుద్ధంలో సహాయం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు శాంతి కాలంలో కూడా ఏదో సేవ కావాలన్నారు, నాకున్న పనులన్నీ పంచాను, నాకేమైనా మిగిలిందా అన్నాడు హనుమంతుడు. మంత్రి గారు చూడండి, అయ్యో అతి ముఖ్యుడే, వారికి ఏదో లేకపోతే ఎట్లా చూడండి అంటే, నో వేకెన్సీ అన్నాడండి ఆయన. ఏమి ఖాళీ లేదన్నాడు. చూడండి మంత్రి గారు, వీరు ముఖ్యులు కదా, యుద్ధంలో ఎంతో సహాయం చేశారు, వీరికి ఏదన్నా చూడండి సేవా కార్యక్రమం. మళ్ళీ అంతా చూస్తే ఒక చిన్న సేవా కార్యం మిగిలిందండి. ఏమిటంటే, రామచంద్రుడు ఎప్పుడైనా ఆవిలిస్తే చిటిక వేసే పని, ఎవరైనా పెద్దవాళ్ళు ఆవిలిస్తే పక్కవాడు చిటిక వేస్తాడండి, అది ఒక ఆచారం. రామచంద్ర, మీరు ఎప్పుడైనా ఆవిలిస్తే హనుమంతుడిని చీటికి వేయమనండి అన్నారండి. ఎవరు? మంత్రి గారు. ఇది ఒక పెద్దల దగ్గర, పెద్దలు ఎవరైనా ఆవిలిస్తే పక్కవాడు చీటికి వేస్తాడండి, అదొక ఆచారం. రామచంద్రుడు ఆవిలిస్తే హనుమంతుడు చీటికి వేసే పని తీసుకున్నాడండి. చిన్నదైన చాలు నాకు అదే 10,000 అని హనుమంతుడు ఆనందంగా సంతోషం. ఎప్పుడు హనుమంతుడికి ఈ కార్యం ఇచ్చారో రామచంద్రుడు మనస్సులో ఒకటి అనుకున్నాడు. ఏమిటి తెలిసిన, నేను ఆవిలిస్తే హనుమంతుడు చీటికి వేయాలి, హనుమంతుడు ఎప్పుడైనా చిటికి వేస్తే నేను ఆవిలిస్తాను అని అనుకున్నాడు. ఎవరికి తెలియదండి ఆ మాట, హనుమంతుడు ఎప్పుడైనా
చిటికి వేస్తే నేను ఆవిలిస్తానని అనుకున్నాడు. ఎందుకంటే నేను ఆవిలిస్తే ఆయన చిటికి వేసినప్పుడు నేను కూడా అట్ట చేయటం మంచిదని ఎవరికి తెలియకుండా మనసులో అనుకున్నాడు. ఇక చూడండి, హనుమంతుడు పోతున్నాడని, పోతూ పోతూ నాకు ఇచ్చిన డ్యూటీ ఏమిటి, చూడు నాకు ఇచ్చిన డ్యూటీ ఏమిటి, రామచంద్రుడు ఆవిలిస్తే నేను చిటికి వేయాలి. ఇట్లా ఆయన ఎప్పుడు ఆవిలిస్తాడో నాకేం తెలుసు, భోంచేస్తూ ఆవిలించవచ్చు, నిద్రపోతూ ఆవిలించవచ్చు, అర్ధరాత్రి ఆవిలించవచ్చు, నేను డ్యూటీ సక్రమంగా చేయాలి కదా, మరి నేను చిటికి ఎట్లా వేస్తాను, వారు ఆవిలిస్తారు ఎప్పుడే వేస్తారు తెలియదు కదా అని ఏం చేసినాడు తెలుసండి, ఒక చెట్టు కింద కూర్చొని 24 గంటలు చిటికి వేయటం మొదలు పెట్టాడండి. 24 గంటలు కంటిన్యూస్గా, రామచంద్ర మీరు ఎప్పుడైనా ఆవిలించుకోండి పోండి, దంచి పారేస్తున్నాడండి వరుసగా 24 అవర్స్ చిటికి కొడుతున్నాడు. ఈ హనుమంతుడు చిటికి వేస్తే రామచంద్రుడు ఆవిలిస్తానని అనుకున్నాడు కదా, చెప్పండి అది ఎవరికి తెలియదండి. ఈ ఆంజనేయులు వారు చిటికి ఆపకుండా ఉన్నందువల్ల రామచంద్రుడు ఆని ఆవిలిస్తున్నాడు అండి తెలు, ఇంకా మూత పట్టలేదు, ఎందుకంటే ఈయన ఆపటం లేదు చిటికే. అంచేది రామచంద్రుడు ఆ అని చెప్పి నోరు తెరుచుకున్నాడు. ఎవరికి కారణం తెలియదు, అందరూ వచ్చేసి ఏమిటండి రామచంద్ర నోరు తెరుచు, అయ్యా మాట్లాడాలంటే నోరు ముయ్యాలి కదా, అక్కడ చిటిక ఆపితేనే ఇక్కడ మాట్లాడతాడు. అందువల్ల ఈ నోరు తెరుచుకున్నాడు, ఈ పెద్ద డాక్టర్ని పిలుచుకొచ్చారండి, అయ్యా రామచంద్రుడికి వ్యాధి వచ్చింది నోరు ముయ్యటం లేదు ఆయన అని చెప్పేస్తున్నారు. అందరు డాక్టర్లు వచ్చి దీనికి కారణం కనుక్కోలేకపోయినారు. ఆఖరి గురువుని పిలిచారు, ఎవరు వశిష్ఠులు వారు, వారు సర్వజ్ఞులు అన్నీ తెలుసండి. అయ్యా మీరేం కంగారు పడవాకండి, రామచంద్రుడు నోరు ఎందుకు ముయ్యలేదంటే హనుమంతుడు అక్కడ చిటికి ఆపటం లేదు, దంచి కొట్టి వారేస్తున్నాడు, మీరందరూ వెళ్ళి హనుమంతుడిని ప్రార్థించండి చిటికి ఆపమని, ఇక్కడ రామచంద్రుడు నోరు మూస్తాడు అన్నారు. అందరూ పరిగెత్తికెళ్ళి హనుమంత ఆంజనేయ అయ్యా కొంప మునిగిపోతుందయ్యా కొంచెం చిటికి ఆపండయ్యా, నో డ్యూటీ ఇస్ డ్యూటీ అన్నాడు అంతే. నాకు ఒక డ్యూటీ ఇచ్చినారు ఆయన ఆవిలిస్తే ఎప్పుడు ఆవిలిస్తాడు నాకేం తెలుసు అని చేతి కొట్టి పారేస్తున్నాను అన్నాడండి. అప్పుడు అందరూ వచ్చేసి ఆంజనేయ ఇంకేదైనా పని మార్చుకుంటాం, వారి యొక్క సేవాభాగ్యం ఇంకేదైనా ఒకటి మీకు ఇచ్చి ఈ చిటికి ఇంకెవరికైనా ఇస్తామని చెప్పి అంగీకరింపజేసి నెమ్మదిగా చిటికి పని మార్పిచ్చారండి. అప్పుడు రామచంద్రుడు శాంతించినాడు. ఇదంతా ఎందుకు చెప్పినానంటే రామచంద్రుడు ఎప్పుడు ఆవిలిస్తాడో తెలియనప్పుడు హనుమంతుడు ఎటువంటి ఉపాయం అవలంబించాడో చూడండి, 24 గంటలు కొట్టడం మొదలుపెట్టేశాడు. అదేవిధంగా యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. కనుక మహనీయులు ఏం చెప్తున్నారు, సతతం బీ ప్రిపేర్డ్ ఆల్వేస్, అది ఎప్పుడు ఆపత్తు కలుగుతుందో, ఎప్పుడు ట్రాజెడీ వస్తుందో, ఎప్పుడు విపత్తు వచ్చి మీద పడుతుందో తెలియనప్పుడు బీ ప్రిపేర్డ్ ఆల్వేస్. కనుక సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైన సిద్ధాంతం చెప్తున్నారు. ఏంటంటే చాలామంది ఈ కర్మకాండలో ప్రవేశించి యజ్ఞములు యాగములు ఇవన్నీ చేసి స్వర్గంలో ఉండే భోగాల్ని అనుభవిస్తామని చెప్పి పరిగెత్తుతున్నారండి. కృష్ణ పరమాత్మకి అది ఇష్టం లేదండి. ఇది అయ్యా ఎందుకు ఈ కర్మకాండలు ఇవన్నీ చేయటం, స్వర్గంలో ఉండే భోగాలు ఏమిటి చెప్పండి, స్వర్గం ఏమిటండి, స్వర్గం మోక్షం పొందటానికి స్వర్గం ఉపయోగించదండి, దేనికంటే అది ఇక్కడ ఏదైనా పుణ్యం సంపాదించి కార్మిక కర్మాలు దీంట్లో భోగాలు అనుభవించటానికి అంతే సార్. దివిదేవ భోగాన్ అంటాడు, దివిదేవ భోగాన్ భోగములు అనుభవించడానికి ఎంతవరకు ఉంటారు, పుణ్యం ఉన్నంతవరకు, పుణ్యం క్షయమైతే కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మ మను ప్రపన్నా గతాగతం కామ కామా లభంతే. కోరికలు గలవారు ఇట్లా తిరుగుతుంటారండి, ఆ లోకం ఈ లోకం ఈ లోకం, ఎక్కడికి పోవాలి మనం, ఏ లోకానికి వెళ్తే తిరిగి ఇక్కడి రావాల్సిన ప్రసక్తి లేదో ఆ లోకానికి వెళ్ళాలి. ఏమిటి చెప్పండి, ఇది మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత. పరమాత్మ దగ్గరికి వెళ్తే ఇంకా రావాల్సిన ప్రసక్తి లేదు, మళ్ళీ వాడు పుట్టడండి, పునరపి జననం పునరపి మరణం లేదు. ఇతరమైన ఏ లోకాలకు వెళ్ళినప్పటికీ హి మస్ట్ రిటైర్, బాధపడాల్సిందే. కనుక శ్రీకృష్ణ పరమాత్మనైనా ఈ కర్మకాండలు ఆపండయ్యా, ఏమిటి ఈ యజ్ఞయాగాదులు ఏమిటి, ఈ కామ్యకర్మలు ఏమిటి, ఈ చేసుకుని ఆఖరికి స్వర్గం ఏమిటి, స్వర్గంలో ఏమి చెప్పండి, తినటం తాగటం గంతులేయటం ఈ విషయ భోగాలు, పశువులు అనుభవించేటువంటి సుఖాలండి యానిమల్ ప్లెజర్స్, అది పెద్ద గొప్ప అండి, మోక్షానికి అవన్నీ విఘ్నాలండి. అందుచేత వాటన్నిటిని దూరీకరించి ఏమండి నిష్కామ బుద్ధితో హృదయ శుద్ధి కోసం చక్కగా కార్యక్రమాలు చేయాలని అనుకునే శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చిన కర్మయా అర్జున, గతాగతం కామ కామాలభంతే. కోరికలు ఉన్నవారికి ఈ లోకం నుంచి ఇంకో లోకం ఇంకో లోకం నుంచి ఇట్లా పోవటమే రావటం తప్ప ఏమి లేదయ్యా, బాధపడవలసి వస్తుంది. చూడండి ఎక్కడికి వెళ్ళాలంటే తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళాలి, అది ఒక్కటే ఏది భగవంతుని యొక్క స్థానం. ఏ ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున, బ్రహ్మదేవుని ఉదరుకుని చీమ వరకు ఏ లోకానికి పోయినప్పటికీ తిరిగి రావాల్సిందే. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భగవంతుని దగ్గరికి వెళ్ళిన వాడు తిరిగి రాడు,
కనుక ఏదో చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం పొంది ఏమండి విషయ భోగం నుండి దూరీకరించి మన హృదయాన్ని నిర్మలం చేసుకుని భగవంతుని పొందటం మంచిది, కానీ ఈ కోరికలు కోరి ఆ స్వర్గానికి ఇక్కడికి అక్కడికి తిరగటం వల్ల ఏం ప్రయోజనం? శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఒక వాక్యం చెప్తున్నారండి. కాబట్టి ఏం చేయవలనో అవన్నీ విరమించుకుని భక్తి, అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండండి అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దానివల్ల ప్రయోజనం ఏమిటి? మీ యోగక్షేమాలు నేను చూస్తాను అంటారు. మీరు కనుక అనన్యమైనటువంటి భక్తితో భగవంతుని ఆరాధిస్తుంటే మీ యొక్క యోగక్షేమాలు నేను చూస్తానని హామీ ఇస్తున్నాడండి కృష్ణ పరమాత్మ. 22వ శ్లోకం కంఠస్థం చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఈ అధ్యాయంలో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్థం? యోగక్షేమం కొందరు అనుకుంటారు ఏమండి, నేను ఏదో భగవంతుని ధ్యానం చేస్తాడనుకోండి మా కుటుంబాన్ని ఎవరు పోషించేది, మాకు భోజనం ఎవరు పెట్టేది అని కొందరు అడుగుతున్నారండి. భగవానుడు చెప్తున్నాడు మీరు హృదయపూర్వకంగా ధ్యానం చేయండి, మీ యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నారు. చూచారు, ఐ షాల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. మనం అనన్యభక్తితో చేయాలి. కానీ ఇప్పుడు చూడండి, పిల్లికి కనుక బిడ్డ పుడితే ఇక పిల్లి ఆ బిడ్డ యొక్క యోగక్షేమాలు ఇతరులు చూడరండి, తల్లి చూస్తుందండి. పిల్లి కోతి ఎట్లా కాదండి, కోతికి బిడ్డ పుడితే ఆ బిడ్డ వచ్చి తల్లిని పట్టుకుంటే తీసుకుపోతుంది, కానీ లేకపోతే పారేసిపోతుందండి. కోతికి పిల్లికి ఇది భేదం. అందుచేతన ఈ రెండు కూడా మన వేదాంతంలో దృష్టాంతాలుగా తీసుకున్నారు. మార్జాల కిషోర న్యాయం చూడండి, భక్తి మార్గం ఎటువంటిదంటే మార్జాల కిషోర న్యాయం. మార్జాలం అంటే పిల్లి. పిల్లి కనుక బిడ్డ పుడితే యోగక్షేమాలన్నీ తల్లి జాగ్రత్తగా చూస్తుంటుంది, నోటితో కరుచుకుని పుట్టలో పెడుతుంది, అక్కడి నుంచి పుట్టలో ఇంకేదేంటోనో పెడుతుంది, కాపాడుతూ ఉంటుందండి. కోతి ఎట్లా కాదు, కోతి కనుక బిడ్డ పుడితే ఆ బిడ్డ తల్లి పొట్ట పట్టుకుంటే తీసిపోతుందే, కానీ లేకపోతే పారేసిపోతుందండి. కనుక మర్కట కిషోర న్యాయం అది కాదండి మనకు కావాల్సింది, మార్జాల కిషోర న్యాయం. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూడండి ఎంత ధైర్యం చెప్తున్నారో భక్తులకి. ఎట్లా మా కుటుంబం ఎట్లా నడుస్తుంది, మా శరీరం పోషణ ఎట్లా జరుగుతుంది, అనేక మంది సంశయగ్రస్తులుగా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ డోంట్ వరీ, మీరు హృదయపూర్వకంగా మీరు ధ్యానం చేస్తుంటే తర్వాత విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పి మనకి చక్కగా ధైర్యం చెప్తున్నారండి. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి, నాయన అర్జున మీకు పెద్ద నాకు నైవేద్యాలు పెట్టమని పెద్ద పెద్ద ఏదో ఇవ్వమని నేను అడగను, ఏ చిన్న వస్తువు అయినా సరే భక్తిపూర్వకంగా నాకు సమర్పిస్తే ఆనందిస్తాను. చూడు, అది చిన్న ఆక అయినా సరే, ఒక నీటి బొట్టు అయినా సరే, ఒక పండు అయినా సరే భక్తితో కలవాలి. అది పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపరుతమస్నామి ప్రయతాత్మన. భక్తితో ఇచ్చింది నేను చాలా సంతోషిస్తాను. ఆ భక్తి కనుక లేకపోతే మీరు ఎంత కొండని తెచ్చినా చూడండి, అణ్వపి ఉపాహృతం భక్తై ప్రేమ్నా భూర్యేన మే భవేత్. భక్తై, భక్తుల చేత అణువు ఇచ్చినా కూడా ఇవ్వబడినా నేను సంతోషిస్తాను. భూర్యపి, మీరు గొప్పగా ఇంత ఇంత నైవేద్యం ఇచ్చినా అభక్తోపహృతం, భక్తి లేనివాడు కనుక ఇస్తే నమే తోషాయ కల్పతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నాకు తృప్తి లేదంటాడు. కాబట్టి మనం ఇప్పుడు చూడండి, బీదవాడు, మీరు కొబ్బరికాయ కొడుతున్నారు కదా దేవుడికి, ఎంత ఖరీదు అవుతుంది? 3 రూపాయలు కొబ్బరికాయ. 3 రూపాయలు బీదవాడు ఎట్లా కొడతాడు చెప్పండి? కొబ్బరికాయ తింటానికే గతి లేకపోతే 3 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొంటాడా చెప్పండి? మీరు కర్పూరం వెలిగిస్తున్నారు, వాడు ఎక్కడ కొనగలడు? అగరొత్తులు వెలిగిస్తున్నారు, తీర్థయాత్రలకు వెళుతున్నారు, అన్ని పుణ్యకార్యములు చేస్తున్నారు, పాపం బీదవాడు ఎట్లా చేస్తాడు చెప్పండి? మరి వాడు కూడా తరించాలి కదా. కనుక శ్రీకృష్ణ పరమాత్మ, నాయన మీ డబ్బు కాదు ప్రధానం, మీ భక్తి. పత్రం, మీరు చిన్న ఆకిచ్చిన, ఒక నీటి బొట్టు ఇచ్చిన, భక్తితో ఇస్తే అదే 10,000 అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపరుతమస్నామి ప్రయతాత్మన. ఒక బీదవాడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు చూడండి, పూజకై మా వీట పుష్పాలు లేవున ప్రేమాంజలులు సమర్పించనుంటి. పుష్పాలు కొనాలంటే డబ్బు ఎక్కడిది దేవా అంటున్నాడు చూడండి. పూజకై మా వీట పుష్పాలు లేవున ప్రేమాంజలుని సమర్పించనుంటి, నైవేద్యమిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందియనుంటి. కొబ్బరికాయ లేదు గుండెకాయ ఇస్తాను అన్నాడు చూడండి, ఎంత భక్తితో చెప్పాడు ఇది. పూజకి నైవేద్యమిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందియనుంటి,
పాద్యమ్ములిటమాపు పన్నీరు లేదునా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి లోటు రానీయనున్నంతలోన నీకు రమ్ము దయసేయు ఆత్మపీఠము పైకి అమృత జరిచిందు నీ పదంకముల పైన కోటి స్వర్గాలు ములిపించుకొనుచు తండ్రి. వేదవాడి యొక్క ఆవేదన చూడండి, నేను ఎక్కడిచ్చేది తండ్రి, నా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నానంటాడు. చూ అదండి ముఖ్యంగా కావాల్సింది. శక్తి ఉన్నవాడు ఏదో ఇచ్చుకోవచ్చు, శక్తి లేనివాడు ఏమి ఇస్తాడు చెప్పండి. కనుక భక్తితో మనం చేయటమే ప్రధానం. చూసారు ఎంత ఇచ్చినారు ప్రసాదం, చూడండి ఎంత నైవేద్యం ఇచ్చినారు అని క్వాంటిటీ కాదండి. నేను ఇద్దరు చాలాసార్లు చెప్తున్నాను, భగవంతునికి క్వాలిటీ అది, మన యొక్క భక్తి అది ముఖ్యమైనది. ఎంత ఇచ్చినాము అని కాదు, ఏ విధంగా ఇచ్చినాము అది. చూసారు ఈ విధంగా చేసి ఒక చక్కని శ్లోకం చెప్తున్నారు, ఓ అర్జున కేవలం ధ్యానమే కాదు, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. చూడండి యత్కరోషి, ఇందాక నేను చెప్పినాను చూడండి, జనరల్గా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా బ్రహ్మ అర్పణంగా దైవ కృష్ణార్పణంగా మనం చేసుకోవటం చాలా మంచిదండి. అయితే కృష్ణార్పణం చేసేటప్పుడు దాంట్లో పాపం అనేటిది ఎప్పుడు కలవకూడదండి. సరే పాపం కలవనటువంటి ఆ చక్కని కార్యక్రమాన్ని భగవంతునికి అర్పణ చేయాలి. పాప భూయిష్టమైనటువంటిది ఎప్పుడు కూడా మనం విరమించుకోవాలి, మన హృదయంలో అటువంటిది లవలేశం కూడా ఉండకూడదండి. అది యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి, ఇప్పుడు భోజనం చూడండి, అశ్నాసి అశ్నాసి అంటే భోజనం చేయటం, భోజనం అంతా పెట్టుకున్నాం అనుకోండి ఎవరిచ్చినారు దీన్ని అని ఒకసారి ఆలోచించాలి. రేపు 15వ అధ్యాయం వస్తుంది, నేను భూమిలో ప్రవేశించి సస్యములను ధాన్యమును వృద్ధి చేస్తున్నాను అని చెప్తున్నారు, మీరు తిన్న భోజనం నేను జీర్ణం చేస్తున్నాను అని చెప్తున్నారు. మరి అటున్నప్పుడు ఈ అన్నాన్ని భగవంతుడికి నివేదన చేయొద్దండి. 4వ అధ్యాయంలో 24వ శ్లోకం, కంఠస్థం చేసి తీర్థం చేసుకుని బ్రహ్మార్పణం బ్రహ్మవేర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ చైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ మంత్రం చదివి నీళ్లు చల్లండి. ఆ దైవ భావంతో నివేదన చేసి ఆ మిగిలిన యజ్ఞశేషం చూడండి, మహాపవిత్రం రక్తం అంతా శుద్ధం అవుతుందండి దీనిపై. కనుక ఈ విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చక్కగా అవలంబించుకొని డిసిప్లిన్ ఒక క్రమశిక్షణగా మన జీవితాన్ని తీసుకురావాలండి. సార్ ఏదో మోటుగా జరిగిపోతున్నది, తినటం తాగటం గంతులు వేయటం నిద్రపోవటం మళ్ళపోవటం ఆఖరి కన్ను మూయటం, ఈ విధంగా వెంట ఏ వస్తుందో కొంచెం విచారణ చేయండి. ఆ వెంట వస్తుంది, ఇప్పుడు కష్టపడి రోజంతా ఏం సంపాదిస్తున్నారు, ప్రాపంచికమైన వస్తువులు సంపాదిస్తున్నారు, దీంట్లో ఒక్కటైనా చిల్లి గవ్ అయినప్పటికీ వెంట వస్తున్నదా చెప్పండి. అది ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, చాలా అమోఘమైనటువంటి దృష్టాంతం అని చాలా ముముక్షులకు అవసరమైనటువంటిది. ఏమిటంటే పశ్చిమ దేశంలో ఒక మహారాజు ఉన్నాడండి, ఆయన పేరు అలెగ్జాండర్. అది ఈ ఆసియాఖండం మీద దండెత్తాడండి, దండెత్తి దేశ దేశములు జయించుకుంటూ కొల్లగొడుతున్నాడండి. ఎవరు అలెగ్జాండర్? ఏనుగులు ఒంటెలు వీటి మీద కొల్లగొట్టిన డబ్బంతా వేసేస్తున్నాడు. ఏది బంగారం వజ్రములు వైడూర్యములు ఇవన్నీ ఆభరణాలు ఈ ఒంటెల మీద ఏనుగుల మీద వేసి తీసుకుపోతున్నాడండి తన దేశానికి. ఎవరు అలెగ్జాండర్? దారిలో ఆరోగ్యం చెడిందండి. ఎవరికి? అలెగ్జాండర్ గారికి ఆరోగ్యం చెడిపోయింది. ఇక మిలిటరీ వాళ్ళందరూ ఆగిపోయినారండి, టెంట్స్ గుడారములు వేశారు, ఎందుకంటే రాజుగారికి ఆరోగ్యం సరిలేదు. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి సేవ చేస్తున్నారండి, కానీ ఏమి ఆశ కలగట్టం లేదండి. రోజు రోజు క్షీణించిపోతున్నదండి అలెగ్జాండర్ యొక్క ఆరోగ్యం. బులెటిన్ వేస్తున్నారు, బులెటిన్ అంటే ప్రకటన, అలెగ్జాండర్స్ టెంపరేచర్ 104 104 డిగ్రీలు. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది, ఇంకా ఈయన ఉంటాడో ఓడిపోతాడో, వేడి జాస్తిగా ఉంది టెంపరేచరు, జ్వరం ముదిరిపోతున్నదని. మళ్ళీ మరుసటి రోజు 105 ఇది 105 డిగ్రీలు అలెగ్జాండర్ టెంపరేచర్. ఈ విధంగా ఇంకా ఆశ వదులుకున్నాడు. ఎవరు అలెగ్జాండర్? నేను బతకనని చెప్పి అనుకుని మంత్రి గారిని పిలిచాడండి. మంత్రి గారు, ఇంకా రేపో ఎల్లుండో నా జీవితం అంతమైపోవచ్చు, మీరు నన్ను ఏం చేస్తారో నాకు తెలుసు. నేను చనిపోయిన తర్వాత ఆచార ప్రకారం ఒక కాఫిన్ అంటే శవపేటికలో నన్ను పండబెట్టి ఊరేగించి శ్మశానానికి తీసుకుపోయి పాతి పెడతారు. ఇది సహజంగా జరిగేటువంటి విషయం. కానీ నన్ను ఊరేగించేటప్పుడు మీరు ఏం చేయాలంటే శవపేటికలో ఈ చెయ్యి ఎక్కడొస్తుందో ఈ చెయ్యి ఎక్కడొస్తుందో ఇటువైపు ఒక రంధ్రం ఇటువైపు ఒక రంధ్రం చేయండి కొయ్యపెట్టిలో, నన్ను పండబెట్టండి నా శవాన్ని. ఈ చేతులు మాత్రం బయట ఇట్ట చాచండి, ఈ రంధ్రంలో నుంచి ఈ చెయ్యి ఈ రంధ్రంలో నుంచి ఈ చెయ్యి ఇట్ట చాచండి, నన్ను ఊరేగించి శ్మశానానికి తీసుకుపోండి, అక్కడ ఖననం చేయండి. మంత్రి గారు, స్వామి అనేక మంది ప్రశ్న అడుగుతారు, ఇంతవరకు ఎక్కడ శవపేటికలో ఈ విధంగా చేతులు చాచింది లేదు, మరి అలెగ్జాండర్ గారు ఏ కారణం చేత ఈ విధంగా చేసినారో మీరు కొంచెం దయచేసి చెప్తే మేము 10 మందికి నచ్చ చెప్తామన్నారు. అప్పుడు అలెగ్జాండర్ గారు, నేను దేశ దేశంలో కొల్లగొట్టుకుని బంగారము వెండి ఇవన్నీ ఏనుగుల మీద ఒంటెల మీద తీసుకుపోతున్నాను, జనులందరికీ ఒక అపోహ కలుగుతున్నది,
ఈ బంగారం ఈ వెండి నేను పరలోకానికి తీసుకుని పోతున్నానే అని చెప్పి కొందరు అనుకోవచ్చు, ఖాళీ చేతులతో పోతున్నానని అందరూ తెలుసుకునుగాక అన్నాడండి. ఈ చేతులు ఇట్లా చాచింది దేనికంటే, ఎంటీ హ్యాండ్స్, అలెగ్జాండర్ ఈస్ ప్యాసింగ్ అవే విత్ ఎంటీ హ్యాండ్స్ దట్ ది హోల్ వరల్డ్ అండర్స్టాండ్ అన్నాడండి. జనులు అందరూ తెలుసుకునుగాక నా చేతిలో ఏమీ లేదు, చిల్లిగవ్వ కూడా లేకుండా పోతున్నానని చెప్పి తెలుసుకునుగాక. ఎంత చక్కగా అలెగ్జాండర్ ఎంత కొల్ల కొట్టాడు, కోట్లు డబ్బంతా బంగారం అంతా తీసిపోతున్నాడు, చిల్లిగవ్వ అయినా వెంట వస్తున్నదా చెప్పండి. లోకానికి ఎటువంటి బోధ చేసినాడు చూడు, ఎవరైనప్పటికీ అటువంటి మహారాజే తీసుకున్నప్పుడు ఇంకా సామాన్యులు ఏం తీసుకుపోతారండి. కనుక టైం అంతా ఈ విధంగా నాశనం చేయకుండా ఏది మన వెంట వస్తుందో ఆ పుణ్యం, ఆ ధర్మం, ఆ న్యాయం, ఆ సత్యం, దీన్ని కనుక మనం చక్కగా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి అన్ని సద్గతులు కలుగుతాయి చెప్పండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ, నాయన నువ్వు ఏ కార్యం చేసినప్పటికీ దైవ భావనతో చేయండి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కరోష్వమదర్పణం. భక్తి భావంతో కనుక చేస్తే భక్తునికి ఇంకా దుర్గతి కలగదండి సార్, భక్తునికి ఏ కాలంలో కూడా దుర్గతి కలగదని ఇప్పుడు హామీ ఇస్తున్నాడండి. ఈ అధ్యాయంలో ఇది అండర్లైన్ చేసుకోండి, నమే భక్త ప్రణశ్యతి, ప్లీజ్ అండర్లైన్, అష్టాక్షరీ మహామంత్రం, నా భక్తునికి దుర్గతి కలగదు అని గ్యారంటీగా చెప్పేస్తున్నాడు చూడు. మీరు భక్తిని, ఈ సత్యమును, ఈ ధర్మమును, ఇటువంటి ఆధ్యాత్మిక విషయం మీరు ఆశ్చర్యంలో పెడితే ఇక దుర్గతి కలగదని సార్, ఎక్కడికి వెళ్ళినా సద్గతిలో డిఫరెన్సే తప్ప దుర్గతి అనేది కలగనే కలగదని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ధైర్యం చెప్తున్నారు. నమే భక్త ప్రణశ్యతి, అది ఈ విధంగా చెప్పి ఎవరైనా ఒకవేళ పొరపాటును పాపం చేశారనుకోండి, ఏ కుంగబాకండి, ఏ నిరుత్సాహపడబాకండి, ఏదో పొరపాటు గ్రహపాటు ఏదో కొన్ని కొన్ని వస్తుంటాయి అని. అపిచే సుదురాచారో భజతే మాం అనన్యభాక్. అర్జున ఒకవేళ మహాదురాచారం చేసినప్పటికీ మనస్సు మార్చుకుని ఏదో నేను పొరపాటు చేశానని చెప్పి ఇక మీదట కనుక మంచిదారిలోకి వస్తే వాని పేరు సాధు, వాని పేరు పాపి అని అనద్దు అంటున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే హ్యాస్ చేంజ్డ్ హిస్ కాండక్ట్, అది వారి యొక్క నైతికమైనటువంటి వారి యొక్క జీవితాన్నే మార్చుకున్నారు ఆయన. అపిచే సుదురాచార, చూడండి దురాచారం అంటే చెడ్డ పని, సు అంటే ఘోరమైనటువంటి దురాపారం చేసినప్పటికీ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ. కనుకనే వివేకానంద డోంట్ హేట్ సిన్ అన్నారు, డోంట్ హేట్ ది సిన్నర్, పాపిని మీరు దూషించవద్దు, పాపాన్ని కావాలంటే దూషించండి, హేట్ సిన్ బట్ నాట్ ది సిన్నర్ అన్నారు చూడండి. ఎందుకంటే పాపిలో కూడా దైవం ఉన్నారు, పాపి ఈనాడు కాకపోతే రేపైనా మహాత్ముని యొక్క సాంగత్యం చేసి చక్కగా మార్చుకోగలడు తన జీవితాన్ని సార్. కనుకనే ఈ పాపులందరినీ కూడా వివేకానంద ఎట్లా సంబోధించారంటే, ఓ డివినిటీ సపనర్థ్ అంటారు చూడు, భూమిపై మూర్తి భవించినటువంటి చిన్మయ స్వరూపులారా అని చెప్పి సంబోధన చేశారు. సిన్నర్స్, ఇట్ ఈస్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ ఎ సిన్నర్ అన్నారు. ఒక మానవుని పాపిని అనటమే పాపం అని చెప్పి చెప్పాడు వివేకానంద. కనుక ఎందుకు చెప్పండి, మహాత్ముని యొక్క సాంగత్యం చేత వాడు పాపాత్ముడు మారిపోతాడు, పుణ్యాత్ముడిగా మారిపోగలడు. కాబట్టి ఎవరిని నిరుత్సాహపరచద్దు, భగవద్గీత యొక్క సిద్ధాంతం ఏదండి, ఏ ఎటువంటి వాడినైనా భుజం తట్టినైనా నాయన డోంట్ వరీ, ఏమి బాధపడద్దు, ఈనాడు కాకపోయినా ఎప్పటికైనా మంచి దారిలోకి వస్తావు అని ధైర్యమును బోధిస్తుందండి అది భగవద్గీతలో. కొందరు ఏం చేస్తారు తెలుసండి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు అస్పృశ్యుడు, నువ్వు అదృశ్యుడు, పో అతి దూరంగా పో, నువ్వు సొసైటీలోకి రావద్దు, దేవుడికి దండం పెట్టకూడదు, గుళ్ళోకి రాకూడదు, ఇటువంటి మాటలు చెప్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. భగవద్గీతలో ఏం చెప్పి అందరినీ ఉత్సాహం కలుగు చేస్తున్నదండి, ఎటువంటి పాప అయినా కూడా దేవుని దైవస్వరూపం ఉంది కదండి వారిలో, వారు ఏదో అజ్ఞానం చేత కప్పబడ్డాడు కానీ లోపల దైవస్వరూపం ఉన్నదండి అది. ఏ నాటికైనా హీ హ్యాస్ టు మేనిఫెస్ట్ ది డివినిటీ విత్ ఇన్. కనుక అపిచే సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ అని చెప్పి ఆఖరికండి ఒక జనరల్గా ఒక శ్లోకం చెప్పేస్తున్నారు. అనేక సాధనలు అండి చూడండి, యత్కరోషి, అది ఇందాక చెప్పినారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు, ఇది లాస్ట్ వర్స్ ఈ అధ్యాయంలో చూడండి. సాధన చేయకపోతే ఎవరు ఉన్నతిని పొందలేరండి. ఈ ఆధ్యాత్మ విషయంలో సాధన అనేది చాలా ముఖ్యమైనది. ఈ సాధన చేయకుండా సోమరిపోతుగా ఉంటే జీవితంలో ఎవ్వరు కూడా ముందుకు రాలేరు. కేవలం ఈ ఆధ్యాత్మిక క్షేత్రమే కాదండి, ఇటు విద్యారంగంలో కానీ, ఇటు మిలిటరీ రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఎవ్వరు ముందుకు లారేరు. ఇది సాధన చేయకపోతే, చక్కగా విషయాలన్నీ కూడా గ్రహించకపోతే చూడండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు, కొన్ని సాధనలు చెప్తున్నారు. పరిగెత్తేటువంటి మనస్సును నా యందు స్థాపన చేయి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోనండి ఎంతసేపటికి సాధన చూడండి,
నాయమాత్మ బలహీనేన లభ్య, దుర్బలుడై దుర్బలుడి చేత, నిరుత్సాహం కలిగిన వాడి చేత, సాధన చేయని వాడి చేత ఎప్పుడు ఆత్మ పొందబడదు అని చెప్పి ఘోషిస్తున్నాయండి శాస్త్రములన్నీ కూడా. ఏదో ఒక సాధన చక్కగా మనస్సును జయించడానికి ఉపాయములు అన్వేషించాలండి సార్. పొద్దున్నే 1 hour or 2 hours కేటాయించండి ఈ డివైన్ అట్మాస్ఫియర్ కోసం, ఈ ఆధ్యాత్మికమైన వాతావరణం కలుగు చేసుకోవాలండి. ఆ టైంలో పారాయణ, జపము, ప్రార్థన, పూజ, ఆత్మవిచారణ ఇటువంటివన్నీ చక్కగా చే. ఇప్పుడు జనకుడు ఆ విధంగా చేశాడండి. చూడండి, రాజ్యమును పరిపాలిస్తున్నా కూడా 12 గంటల లోపల నో పాలిటిక్స్. చూడండి, జనకుడికి ఎంత డిసిప్లిన్ ఉంటే 12 గంటల లోపల మధ్యాహ్నం నో పాలిటిక్స్ అట్ ఆల్. ఎవరైనా వస్తే ఆఫ్టర్ 12 అంటాడు. చూడండి, 12 గంటల తర్వాత రాజకీయం కానీ లోపల లేదండి. అది ఈ లోపల ఏం చేస్తాడు, మహాత్ములు సేవించడం, చక్కని గ్రంథాలు చదవటం, ధ్యానం చేసుకోవటం ఇవన్నీ చేస్తుంటాడు. ఈ విధంగా మనం కూడా ఒక డిసిప్లిన్ కనుక అలవాటు చేసుకుంటే, సాధన కనుక చేస్తే చక్కగా సద్గతిని పొందటానికి అవకాశం ఉంటుందండి. ఒక చోట ఒక చిన్న కథ చదివానండి, భలే విచిత్రంగా ఉంది చెప్తాను. బ్రహ్మదేవుడు మనుష్యుడిని సృష్టి చేశాటండి, సృష్టి చేసి భూలోకంలో వదిలేటండి. ఎవరు, బ్రహ్మదేవుడు. పైనుంచి చూస్తున్నట్ట ఈ మనుష్యుడు ఎట్లా ప్రవర్తిస్తాడు అంటే, ఆయనకు ఒక విచిత్రం గోచరించిందటండి. ఎవరికి, బ్రహ్మదేవుడికి. ఏమిటంటే, ఈ రెండు చేతులు ఒకే చోట కదా సృష్టి చేసింది, ఈ కుడి చెయ్యి ఏ పని చేయాలన్నా ముందుకు వస్తున్నదటండి ఉత్సాహంగా, నేను చేస్తాను, నేను పట్టుకుంటాను. ఈ కుడి చేయి ఉత్సాహంతో చూచాడండి. ఎవరు, ఎడంచేయి పరమ సోమరి, ఒక్క పని తాకదండి ఎడంచేయి. చూస్తున్నాడు వెనక్కి పోతున్నది ఎడంచేయి. చూచి రెండు చేతుల్ని ఆహ్వానం చేశాటండి తన లోకానికి, చేసి దానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించి, కుడి చేయి గారు ఆహా నిన్ను చూస్తే ఎంత సంతోషం, ఎంత సాహసం, ఎంత ధైర్యం, ఏ పని చేయాలని నేను ఉత్సాహంగా ముందుకు వస్తున్నావు, నీకు వరం ఇస్తాను. ఏమిటంటే వరం, పూజ చేసే అర్హత నీకు ఇచ్చాను పో అన్నట్టండి. పూజ చేసే అర్హత నీకు ఇచ్చాను. ఇప్పుడు కూడా చూడండి, కుడి చేయి పూజ చేసుకుంటుందండి. ఈ వరం ఇచ్చింది ఎవరంటే దేవుడు అండి, బ్రహ్మదేవుడు. ఈ మాట అనగానే ఎడంచేయి, స్వామి స్వామి అన్యాయం అన్యాయం, రెండు చేతులు ఒకే చోట సృష్టించి దానికి వరం ఇవ్వటం, నాకేం ఇవ్వకపోవటం, ఇది అన్యాయంగా ఉంది. పో వరం ఇవ్వండి గౌరమయ్య, నువ్వు పరమ సోమరి, బద్ధకం సోమరి, ఏం పనికి ముందుకు రావు కాబట్టి నీకు అసలు వరం ఇవ్వనే ఇవ్వను. సరే పోనీ వరం ఇవ్వకపోతే మీ నోటుకుండా ఏదైనా ఒక పని చెప్పండి, నేను చేసుకుంటాను అన్నదట్టండి ఎడంచి. అప్పుడు బ్రహ్మదేవుడు, రోజు పొద్దున్నే నిద్ర లేవంగానే నీకు ఒక పని ఇచ్చాను, చేసుకుంటూ ఉండు అన్నదాన్నట్టండి. ఇప్పటికీ కూడా చేసుకుంటూనే ఉన్నదండి ఆ పని ఎడంచి, చెంబు తీసుకెళ్లే పని అండి అది. చూడండి, పాడు పని వచ్చేసింది, శిక్ష. దీనికి వరం వచ్చింది, దానికి శిక్ష పడిందండి. ఇప్పటికీ జరుగుతుంది, ఇది పూజ చేసుకుంటున్నది, అది ఆ పని చేసుకుంటుందండి. కనుక సాధన చేయకపోతే సోమరిగా ఉంటే ఇటువంటి శిక్షలు లభిస్తాయండి. శ్రీకృష్ణ పరమాత్మ చక్కనిది, ఆ లాస్ట్ వర్స్ అండి, కంఠస్థం చేయండి, చాలా బాగుంది. మన్మనాభవ మద్భక్తో మద్యాజే మాం నమస్కురు మామే వైశ్వసియుక్త్వైవ మాత్మానం మత్పరాయణః. మన్మన పరిగెత్తే మనస్సును నా ఎందు స్థాపించు, మద్యాజే మాం నమస్కురు. చూడండి, నాకు దండం నమస్కారం చేయండి. చూడు, సామాన్యం దారిపోయే వాళ్ళందరికీ దండాలు పెడుతున్నామండి మనం. చెప్పండి, ఉత్తరాలు రాసేటప్పుడు మన పై వాళ్ళకి ఏం రాస్తుంటాం, యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అంటాం. చూడండి, సామాన్యమైనటువంటి వ్యక్తులకే ఇంత విధేయత మనం చూపినప్పుడు జగన్నాథుడైనటువంటి వారి యొక్క పాదములకి నమస్కరిస్తే తప్పేమిటండి. వారి మీద మనకి వారి ఎడల గ్రాటిట్యూడ్ కృతజ్ఞత మనం చూపిస్తే ఎంత మనకి ఎంత ఉపకారం చేస్తున్నారు. కళ్ళు ఇచ్చినారు, కాళ్ళు ఇచ్చినారు, శరీరం ఆరోగ్యం ఇచ్చినారు, ఎన్నో మనకు ఉపకారాలు చేస్తున్నారు కదా. పొద్దున లేస్తే ఒకసారి నీ పాద కమల సేవయు అని ఎందుకు అనకూడదు చెప్పండి. కనుక మాం నమస్కరు, ఆ శాశ్వతమైనటువంటి డివైన్ పవర్కి ఒకసారి దండం పెట్టాలి. పరిగెత్తే మనస్సును వారి ఎందుకు స్థాపించాలి. మామే వైష్యతి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః. ఆ విధంగా కనుక చేస్తే కొంతకాలం మనకు అచిరకాలంలోనే మామే వైష్యసి ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అందరూ పొందగలరని ఈ అద్భుతమైనటువంటి 9వ అధ్యాయం సమాప్తం చేశారు. హరి ఓం. భవమాన సుదుడు మట్టు భవమాన సుదుడు మట్టు పాదార విందములకు నీ నామా రూపములకు చెయ మంగళోరమణీ నామారూపములకు చెయ ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భాతులు పొగడుచుండగని నామారూపములకు చెయ మంగళోరమణీ నామారూపములకు చెయ సాగేత పురనివాస సామ్రాజ్య పటా
అభిషేక నీ నామారూపములకు శ్రీమద్ రమా